పొగత్రాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. మీడియాకి ఎందుకు కనబడట్లేదు? ఊరికి ఎందుకు, ఊరికే ఎందుకు మీడియా దగ్గర రావాలి సార్? ఇంటర్వ్యూస్ దేనికి ఇవ్వాలి, ఏమని ఇవ్వాలి? నేను సోది సొల్లు చెప్పకుండా ఉండడం కోసం నేను మీడియా ముందుకు రాను. ఎక్కువ నిమిషంలో చికిత్స పొందుతూ వేణుమాధవ వృత్తి. ఇంకా సోషల్ మీడియాలో అయితే ఇక అసలు పాపం అంత్యక్రియలు కూడా అయిపోయినాయి, ఆ టైంలో ఇచ్చారు. అదే అలా చెప్పుకుంటూ పోకపోతే వాళ్ళు వాళ్ళు రాసి ఆపుతారు కదా నేను అంటున్నాను. ఎందుకు చెప్తాం, మేము చెప్పాల్సిన అవసరమే వచ్చింది. ఇంతకు ఏంటి వేణుమాధవ్కి ఏమైంది? మరి వేణుమాధవ్కి ఏమైంది ఇదేంది? అంటే చాలామంది అంటున్నారు కదా, అంటే గ్యాప్కి రావడానికి రకరకాల కారణాలు, ఇంత ఏదో వేణుమాధవ్కి ఏదో డిసీజ్ ఉంది అని అని అనైతే ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఏం జరిగిందంటే సార్, మెయిన్గా రచ్చ సినిమా షూటింగ్కు బిఫోర్ అట్లీస్ట్ పరామర్శించడం అవుతుంది. ఇప్పుడు ఏంటి ఇల్లు ఎందుకు ఖాళీ చేశారు మీరు? ఇది పెద్ద ఇల్లు చిన్న ఇల్లనా? ఎన్ని చిన్న ఇల్లు ఉన్నాయి? నాకు ఇది పెద్ద ఇల్లు సార్, ఇంకో ఇంకో 10 చిన్న ఇల్లు ఉన్నాయి. చిన్న ఇల్లు వరకేనా? ఇల్లులో ఇల్లు ఉన్నాయి. చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అంటే మరి వీరమాధవ్ గారి మీద ఆరుమరు కూడా ఉందిగా. ఏమని? రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు. పెళ్లిళ్ళు అయితే లేవు కానీ పరిచయాలు అయితే ఉన్నాయి. అఫేర్స్ కంపల్సరీ ఉన్నాయి, పక్క ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? చాలా ఉన్నాయి, ఒకటా రెండు. మీకు పర్సనల్గా ఎన్టీఆర్ గారితో ఎలాంటి అనుబంధం ఉండేది? బాగా అనుబంధం ఉండేదండి. ఒకసారి నాకు ఆయన ఇంటి దగ్గర డ్యూటీ పడింది, నైట్ డ్యూటీ వేశారు. రాత్రి డ్యూటీలో ఉంది ఎవరో వారిని పిలవండి అన్నాడు. వారిని నేను వెళ్ళా. అనగారు నువ్వే రాత్రి డ్యూటీలో ఉందని ఆ లైట్ వెళ్ళేందుకు వెలుగుతుంది అన్నాడు. ఎన్ని యూనిట్స్ వస్తుంది, ఎంత కాలి పొద్దు, ఏమైంది, బుద్ధి లేదు. ఓకే, ఆయన మూడు ఆఫ్ చేసినాను. అందరు పిఏలు పిఎస్ అందరూ నన్ను తిట్టాడు. అర్ధగంట తర్వాత పెద్ద ఆయన పిలుస్తున్నాను. ఇక నన్ను ఇవాళ ఉతుకులే ఉంది నాకు అనుకున్నాను. పెద్ద ఆయన పిలుస్తున్నట్లు ఎవరికి వెళ్ళాను. మీ ఫేవరెట్ హీరో ఎవరండి ఇప్పుడున్న స్టార్స్లో? వేణుమాధవ్ అని మంచి హీరో. ఆడు మీ జీవితంలో ఇప్పటివరకు చాలా విషాదకరమైన సంఘటన కావచ్చు, ఏదైనా ఇండస్ట్రీ సంబంధించి పర్సనల్గా సంబంధించి ఏదైనా ఉందా? ఉంది, ఉంది సార్. చెప్పండి. వినయ్ షూటింగ్లో ఉన్న గండిపేటలో వివి వినాయక్ గారి షూటింగు, బాలయ్యబాబు సినిమా. నాకు ఫోన్ వచ్చింది, ఇండస్ట్రీ పరంగా ఎన్నో రకాల అవమానాలు కావచ్చు, ఇబ్బందికరమైన విషయాలు ఏదో జరిగి ఉండొచ్చు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టుంటే కానీ నన్ను కూడా ఇండస్ట్రీలో ఇబ్బంది పెట్టలేదు. పెట్టలేదు, పెట్టలేడు. మరి ఇలా మాట్లాడితే మరి ఉన్న అవకాశాలు కూడా పోయే అవకాశం ఉందిగా. నాకు బాగా బల్బ్ ఎక్కువ సార్, నాకు బాగా బల్బ్ ఎక్కువ, ఈగో ప్రాబ్లం ఎక్కువ. నేను ఎవరిని అంటే నన్ను ఎవడు భయపెట్టిపోయలేడు, నన్ను ఎవడు భయపెట్టిపోయలేడు. ఎవరైనా సరే నన్ను భయపెట్టిపోయలేడు అంతే. ఆ మధ్యలో ఒక హీరో మిమ్మల్ని కాలు మీద కాలేసుకున్నామని చెప్పేసి వార్నింగ్ లాంటివి ఇచ్చారా? ఒక సినిమా షూటింగ్కి వెళ్ళానండి. సినిమా షూటింగ్కి వెళ్తే అక్కడ పెద్ద హీరో, ఆ హీరో గారు ఉండి ఏమైనా నువ్వు కాలు మీద కాలేస్తావట కదా అన్నాడు. ఏంటండి అన్న, నువ్వు కాలు మీద కాలేస్తావట కదా అన్నాడు. ఏరా కొడుకు చెప్పిండు ఆ విషయం అన్న, నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదయ్యా. అవును సార్, నా కాలు మీద నేను కాలేసుకుంటా. వేణుమాధవ్ గారి విషయంలో టైమింగ్ భలే టైమింగ్ ఉంది కానీ టైం సెన్స్ లేదన్నది ఒకటి. వద్దు సార్, అవసరం లేదు. నేను ఇప్పుడు కడుపు నిండున్నా, భోంచేసి ఉన్నా, మళ్ళీ మీరు ఇంకో భోజనం తీసుకొస్తే బిర్యానీ తీసుకొచ్చినా కూడా తినలేను నేను. కానీ మీరు మీడియా పరంగా మీడియా మైక్ పెడితే కూడా డబ్బులు అడుగుతారంట నిజమే. ఇంటర్వ్యూ అడిగినా డబ్బులు అడుగుతారు. మిమ్మల్ని కదా అడిగింది. ఈ ఇంటర్వ్యూ చూడకుంటే మాత్రం మీ అందరికీ దేత్తడి పోచమ్మ గుడి నల్లబాలు నల్ల తాచు లెక్క నాకి సంపేస్తా. ఎదుటి మనిషి కష్టాన్ని చూసి కేవలం జాలిపడిపోయి నిన్ను నువ్వు కరుణామయుడిగా చిత్రీకరించుకోకు. వాడికి ఏదైనా నయా పైసా సహాయం చేయగలవేమో ఆలోచించు. జాలిపడ్డం అన్నది 199 మంది చేస్తారు,
కానీ సహాయం చేసే ఆ నోటిలో ఒక్కడివి నువ్వుగా. హలో అండి వేణుమాధవ్ గారు. హాయ్ సార్, వెల్కమ్ టు మై షో ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ టీఎన్ఆర్ గారు, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టా. చాలాసార్లు మిత్రులు మాట్లాడా, ఇవాళ రేపు ఇవాళ రేపు అనుకుంటూ కొద్ది లేట్ అయింది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే, ఏంటి అసలు మీరు అంటే ఎందుకు మీరు ఈ అంటే నాకు తెలిసి సినిమాలలో బ్రహ్మానందం గారి తర్వాత థియేటర్లో కనబడితే ఆ రేంజ్ అప్లాజ్ వచ్చే కమేడియన్ వేణుమాధవ్ సార్. సో బట్ ఏంటి ఎందుకు ఇన్ని రోజులు దూరం అయ్యారు వేణుమాధవ్? కొన్ని సినిమాలు నేను వదులుకున్నాను సార్, కొంతమంది నన్ను అవాయిడ్ చేశారు సార్. కొన్ని సినిమాలు ఎందుకు వదులుకున్నానంటే దానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని బూతులు సినిమాలు అయిపోయినాయి సార్. అట్లా వాటి వల్ల ఫ్యామిలీతో పాటు వెళ్ళి మళ్ళీ థియేటర్లో కూర్చునే పరిస్థితి లేదు. ఓకే, అప్పుడంటే ఎంగే బ్రహ్మాండంగా ఉన్నా ఇప్పుడు పిల్లలు లేరు, ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళతో పాటు కలిసి కూర్చొని చూసేటువంటి పరిస్థితి లేదు. నేను తల ఉంచుకోవాల్సి వస్తుంది వాళ్ళ ముందు, వాళ్ళు కూడా తల ఉంచుకొని నన్ను ఇట్లా సీరియస్గా చూడడం అలాంటివి చేస్తున్నారు. అందువల్ల కొన్ని నెలకున్నా ఎప్పుడైతే వదులుకున్నో కొంతమంది ఈ సినిమాకి చేసిన వాళ్ళే వేరే సినిమా కూడా చేస్తుంటారు. ఓకే, ప్రొడక్షన్ వైజ్ కానీ కెమెరా వైజ్ కానీ ఇంకో డిపార్ట్మెంట్ కానీ ఇంకో డిపార్ట్మెంట్, వాడు వద్దండి వాడు ఆ సినిమా ఫలాంటి సినిమా వదిలేసిండు వాడు, అట్లా కొద్దిగా కొంతమంది నన్ను అవాయిడ్ చేశారు, కొన్ని నేను అవాయిడ్ చేశాను. ఓకే, అంటే ఓకే కేవలం బూతులు ఉన్నాయని చెప్పేసి 100% సార్? 100% అంటే మీరు బిఫోర్ చేయలేదా మీరు బూతులు? చేసిన అప్పుడు నాకు తెలియని పరిస్థితుల్లో అప్పుడు పరిగెత్తుకుంటూ చేసిన. ఇప్పుడు ఏంటంటే పక్కగా స్క్రిప్ట్ అడుగుతున్నాను నేను, స్క్రిప్ట్ అడిగి స్క్రిప్ట్ చదివి నన్ను బూతులు ఎదుర్కొంటే కంపల్సరీ ఆ సినిమాలు ఒప్పుకుంటున్నాను. ఓకే ఓకే, అంటే ఇప్పుడు బూతులు లేకుండా మీకు ఏ స్క్రిప్ట్స్ రావట్లేదా ఇట్లా? ఇప్పుడు వస్తున్నాయి సార్, పర్లేదు. వీడు బూతుంటే చేయడు అనేది అయితే వచ్చేసింది, టాక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి, పర్లేదండి. ఇప్పుడు ఏం చేస్తున్నాను అండి? 100% లేదండి. మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమా చేస్తున్నాను సార్. ఓ, మీరు ఇప్పుడు ఎవరిది ఉండ? కాటం రైడ్ నెక్స్ట్, కాటం రైడ్ కాటం రైడ్ నెక్స్ట్ మూవీ, రెండు మూవీస్ చేస్తున్నాను. ఓకే ఓకే, ఏంటంటే మీరు మీడియాకి ఎందుకు కనబడట్లేదు అంటే మీరు మొన్నేదో ఇచ్చారు స్టేట్మెంట్, ఇంటర్వ్యూస్ ఎందుకు ఇవ్వరు మీరు? నేను ఎందుకు ఇవ్వనట్టు సార్, నేను ఎలాగో ఉన్నాను కదా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ లేకపోవడం వల్ల ఏం జరిగిందంటే మన గురించి మంచి చోట మాట్లాడుకున్నంత కాలం మనం బ్రతుకున్నట్టు లెక్క. నేను మీడియాకు దూరం కాగానే ఏం చేశారంటే వేణుమాధవ్ చచ్చిపోయాడు, డైరెక్ట్ లైవ్ అండి, వేణుమాధవ్ చనిపోయాడు, నిమ్స్లో చికిత్స పొందుతూ వేణుమాధవ్ మృతి. ఇంకా సోషల్ మీడియాలో అయితే ఇక అసలు పాపం అంత్యక్రియలు కూడా అయిపోయినాయి, ఆ టైంలో ఇచ్చారండి. అప్పుడు బయటకు రావాల్సి వచ్చింది మళ్ళీ నేను గవర్నర్ గారి దగ్గరికి, అలాగే మినిస్టర్ గారి దగ్గరికి, సీఎం గారి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి నేను బతికి ఉన్నాను సార్ అని వాళ్ళకి చూపెట్టాల్సి వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారు ఇలా చెప్పడం వల్ల? దానివల్ల దాని మీద కేసు పెట్టినాను సార్, పిఎస్లో కేసు పెట్టా, బతుకుని చంపడం ఏంటండి. ఊరికి ఎందుకు ఊరికి ఎందుకు మీడియా దగ్గర రావాలి సార్? ఊరికి వచ్చి మీడియాలో ఇంటర్వ్యూస్ దేనికి ఇవ్వాలి? ఏమని ఇవ్వాలి నేను? చెప్పిందే చెప్పడం కదా, చెప్పిందే చెప్పడం కాకుండా సోది సొల్లు చెప్పకుండా ఉండడం కోసం నేను మీడియా ముందుకు రాను ఎక్కువ. అంటే మీలాంటి సెలబ్రిటీ ప్రతి వెబ్సైట్లో లేదా ఛానళ్ళల్లో వచ్చేదానికి ప్రతి దానికి కౌంటర్ ఇవ్వలేరు కదా, ఏదో ఒకటి రిప్లైస్ ఇచ్చుకుంటూ ఉండలేరు కదా మీ జీవితాంతం. అనారోగ్యం లేకుంటే ఎయిడ్స్, క్యాన్సరు, ఇంకొకటి ఏదో అట్లా ఇస్తుంటే ప్రతి దానికి నేను, నాకు ఎయిడ్స్ లేదు ప్రామిస్, దేవుడు సాక్షిగా నాకు క్యాన్సర్ లేదు, మా అమ్మ మీద ఒట్టు ఇట్లా నాకు అనారోగ్యం లేదు అని మా పిల్లల మీద ఒట్టు, మా ఆవిడ మీద ఒట్టు, మా అమ్మ ఇట్లా అంటూ చెప్పుకుంటూ పోతే డైలీ వాడు డైలీ ఏదో ఒకటి వేస్తుంటాడు. అదే అలా చెప్పుకుంటూ పోకపోతే వాళ్ళు రాసి ఆపుతారు కదా నేను అంటున్నాను. ఎంతగానో చెప్తాం సార్, ఎందుకు చెప్తాం, చెప్పాల్సిన అవసరం చెప్పకుండా, అదే చెప్పకుండా మొన్న ఎందుకు ఇచ్చారు కౌంటరు, స్పెషల్గా వచ్చి మైక్ ముందు ఎందుకు ఇచ్చారు అంటున్నాను. ఎందుకంటే మరి డైరెక్ట్ చనిపోయినా అంటుంటే అప్పుడు అలాంటప్పుడు మరి సీరియస్ కమ్మా, అనారోగ్యం అంటే సర్లే అనుకుని వాడి ఇష్టం అన్నట్టు ఉంటుంది. డైరెక్ట్ చనిపోయాడని ఇచ్చేస్తే ఎట్లా పద్ధతి కాదు కదా. ఇదేంటి దాని మీద ఏం యాక్షన్ నడుస్తుంది? అది కేసు నడుస్తుంది సార్. అవునా? ఇంతకు ఏంటి వేణుమాధవ్ గారికి ఏమైంది మరి? వేణుమాధవ్కి ఏమైంది ఇదేంది? అంటే చాలామంది అంటున్నారు కదా అంటే గ్యాప్కి రావడానికి రకరకాల కారణాలు, ఇంత ఏదో వేణుమాధవ్ గారికి ఏదో డిసీజ్ ఉంది అని అని అనైతే ఇండస్ట్రీలో టాక్ ఉంది. అది దాన్ని ఎంతో ఏం జరిగిందంటే సార్, మెయిన్గా రచ్చ సినిమా షూటింగ్కు బిఫోరు అంతకు ముందు 2-3 షూటింగ్స్ చేస్తూ ఈ షూటింగ్ అటెండ్ కావడం, షూటింగ్ అటెండ్ అయినప్పుడు ఏం జరిగిందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా నైట్ ఇలా డిన్నర్ చేయకుండా అలాగే షూటింగ్కి వెళ్ళా. వెళ్ళినప్పుడు కొద్దిగా కళ్ళు తిరిగినట్టు అయిపోయి పడిపోయినా. ఓకే, దాని మీద ఇక రూమర్ల మీద రూమర్లు,
తాగేసి పడిపోయాడు, లేకుంటే ఇంకోటి పడిపోయాడు, ఇంకోటి ఇంకొకటి ఇంకోటి 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 అట్లా అట్లా బాగా రూమర్స్ ఎక్కువైపోయినాయి. ఆ తర్వాత కూడా రచ్చ సినిమా ఫినిష్ చేసి ఆ తర్వాత ఇంకో రెండు మూడు సినిమాలు చేస్తూనే ఉన్నా అట్లా. అంటే కొన్ని కొంత టాక్ ఏంటంటే వినోదారికి ఫిట్స్ ఉన్నాయి, మధ్యలో పడిపోయారు రెండు మూడు సినిమాలలో, అది అందుకోసం ఇబ్బందులు ఎందుకు? ఒకటే ఒకటే రచ్చ సినిమా సినిమా షూటింగ్లోనే పడిపోయినా, మళ్ళీ అది సినిమా పూజ చేసిన. సుమ గారి షో ఏదో జీన్స్లో, జీన్స్ షోలో, జీన్స్ షోలో అసలు పడిపోలేదు సార్. జీన్స్ షో మీరు చూడొచ్చు డైరెక్ట్, బ్రహ్మాండంగా చూడొచ్చు. అది బృందావనం సినిమాకు, బృందావనం సినిమా ప్రమోషన్ కోసం జీన్స్కి వెళ్ళాం, నేను దిల్రాజు గారు డైరెక్టర్ గారు ముగ్గురు వెళ్ళాం. ముగ్గురి మధ్యలో రాజుగారు వెళ్ళిపోయారు, నేను డైరెక్టర్ గారు మాత్రమే షో చేసాం, ఫినిష్ చేసాం. ఇంతకుముందు మాట అన్నారు మీరు, అంటే కొన్నేమో వదులుకున్నాను, కొన్ని కొంతేమో కావాలి మమ్మల్ని అవాయిడ్ చేశారు, ఎందుకు అవాయిడ్ చేశారు? అది సార్ ఇదే, ఇప్పుడు ఈ సినిమాకి చేసినటువంటి యూనిట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ సినిమా కూడా చేస్తారు కదా. చేసినప్పుడు ఏం జరిగిందంటే వీడు అక్కడికి వెళ్ళి చెప్పాడు కదా, వేరు పలా మన సినిమా ఒక సినిమా చేయలేదండి అది ఇది అంటే కదా, వాళ్ళు కూడా మరి అంత ఉద్యమాలు మరి ఆయన చేస్తాడో చేయడో అనే ఉద్దేశంతో వాళ్ళని అవాయిడ్ చేయడం జరిగింది. అంటే మీరు చాలామంది మీరు ఒక టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు చాలామంది కమెడియన్స్తో స్టార్స్ తోటి ట్రావెల్ చేశారు కదా, ఇప్పుడు మీరు ఖాళీగా ఉన్న టైంలో మిమ్మల్ని ఫలానా సినిమాకి రికమెండ్ చేయడం కానీ అలాంటి ఆర్టిస్టులు ఎవరు లేరు ఇప్పుడు? నా జీవితంలో ఫస్ట్ టైం ఫస్ట్ నాకు ఫస్ట్ సినిమా సంప్రదాయం సార్. సంప్రదాయంకు నేను అడుక్కోలే, నన్ను కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు పిలిచిచ్చారు, నేను అడిగి ఇంతవరకు ఒక వేషం తీసుకోలేదు, నాకు అడగకుండానే అన్ని వచ్చినాయి. ఓకే, అప్పుడు అంటే నేను రికమెండేషన్ పక్కన పెడితే ఏంటి వేణుమాధవ్ ఇప్పుడు మొన్నటి వరకు మాతో చేశాడు, ఇప్పుడు మరి ఒంటరి అయిపోయాడు, మరి ఫలానా సినిమాలో మళ్ళీ చేయించుదామని ఏ కమెడియన్ ఏ ఆర్టిస్ట్ మీకు అడగను సంప్రదింపులు చేయడం? అట్లీస్ట్ పరామర్శించడం అన్న అవుతుంది. పరామర్శించడం అంటే నాకు నాకేమైనా జరుగుతూ పరామర్శించాలి సార్, నాకేమి జరుగుతాయి కదా. ఇట్లాంటి మీడియాలో వస్తుంది కాబట్టి కాలైతే చేయాలి కదా, చేస్తే జనరల్ చేస్తారు, చేసి ఏంట్రా ఏంటి ఇలా వచ్చిందంటే నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు అది అంటారు ఫ్రెండ్స్ కానీ, బ్రహ్మానందం గారు కానీ, రఘుబాబు కానీ, కృష్ణ భగవాన్ కానీ వీళ్ళందరూ అంతే కానీ కృష్ణ భగవాన్ గారు కూడా విపరీతమైన జబ్బులు ఉన్నాయని ప్రచారం అంతే సార్. మరి ఇప్పుడు కాటమరాయుడుతో మళ్ళీ రీఎంట్రీ అనుకోవచ్చు సార్? ఇది ఇట్లేని అనుకోవచ్చు సార్, ఎలాగైనా రీఎంట్రీ అండ్ బ్రేక్ అంతే. బాగుంది, బ్రేక్ చాలా బాగుంది సార్, పిల్లలతోటి ఫ్రెండ్స్ తోటి మిస్సెస్ తోటి అమ్మతోటి అందరితోటి కొద్దిగా టైం వెచ్చించే అవకాశం దొరికింది. అంటే ఏంటి ఇద్దరు నైట్ అండ్ డే చేసేవాడిని సార్, డే అండ్ నైట్, ఆల్రెడీ రౌండ్ ది క్లాక్ ఒకే రోజులో 6 షిఫ్ట్లు చేసింది ఒక వేణుమాధ ఒక్కడే, ఇంకెవరు చేయలేదు. ఫర్ ఒక్క డేలో 6 షిఫ్ట్లు చేసిన, ఎక్కడ రామారాయుడు గారు స్టూడియో, ఎక్కడ ననకరామగూడ స్టూడియో, ఎక్కడ ఫిల్మ్ సిటీ, ఎక్కడ ఫిల్మ్ నగరు, అట్లా పరిగెత్తి 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 చేసేవాడిని. కార్లో టిఫిన్ బాక్స్లో రైసు తినేవాడిని, పెరుగన్నం తినుకుంటూ వెళ్ళేవాడిని, అలా చేసిన రోజులు ఉన్నాయి సార్. బ్రహ్మానందం గారు ఎన్ని షిఫ్ట్లు చేసేవారు మ్యాక్సిమం? ఆయన మ్యాక్సిమం 4-5 చేసిండు అనుకుంటా, అత్యంత అయితే నాది నాకు తెలిసి నాకు తెలిసినంత వరకు ఒక వారు చేసిండు వచ్చి ఎక్కువ నాకు తెలియదు. ఇప్పుడు ఈ గ్యాప్ టైంని మీరు ఎలా యూటిలైజ్ చేసుకున్నారు? యూటిలైజ్ అంటే నాకు పొలం ఉంది సార్, నాకు నేను పొలం దగ్గరికి వెళ్తా, పొలం చూసుకుంటా, పొలం దగ్గరికి వెళ్ళి వస్తుంటా. కరీంనగర్ జిల్లా జమ్మికుంటాని, అక్కడ పొలం ఉంది, పొలం దగ్గరికి వెళ్తా, ఫ్రెండ్స్ తోటి కూర్చుంటా, పిల్లలతో ఉంటా, పిల్లలతో ఆడుకుంటా, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి ఇల్లు ఎందుకు ఖాళీ చేశారు మీరు? ఖాళీ మీన్స్ ఎందుకు ఉండట్లేదు ఇందులో? అంటే ఇది పెద్ద ఇల్లు చిన్న ఇల్లనే, ఎన్ని చిన్నీళ్ళు ఉన్నాయి నాకు ఇది పెద్ద సార్, ఇంకో 10 చిన్నీళ్ళు ఉన్నాయి. నేను ఒక ఇంటర్వ్యూ చూశాను, ఇదంతా మీరు దసరాకో ఏదో సమయంలో వాళ్ళు చేశారు. అవునవును సార్, అదే అనుకున్నాను, మీరు చూస్తే ఇందులో లేరు ఎందుకు అని. నాకంటే ఒక పెద్దిల్లు ఉంది సార్, ఇంకో 10 చిన్నీళ్ళు ఉన్నాయి, ఈ టోటల్ ఈ సరౌండింగ్స్లో ఉన్నాయి. అవంటే రెంట్లకి ఇవ్వడం జరిగింది. మొన్న రీసెంట్గా దీనికి కలరింగ్ కలరింగ్ కొద్ది ఏదో మాడ్యులేషన్ చేయడం కోసం ఖాళీ చేయడం జరిగింది. 2-3 డేస్లో షిఫ్ట్ అయిపోతుంది మళ్ళీ ఇంట్లోకి. పెద్దలు అంటే ఓన్లీ ఇల్లు వరకేనా లేకపోతే? పెద్ద ఇల్లు ఒకటే ఉంది, చిన్న ఇల్లు చాలా ఉన్నాయి. అది చిన్న ఇల్లు వరకేనా, ఇల్లులో అన్నిటి పేర్లు అచ్చి వచ్చిన కృష్ణనీలయం అనే ఉంటుందండి, అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఇద్దరు పేర్లతోటి. అది కూడా ఉత్తేజాన్ని మీకు తెలిసి ఉంటాడు ఆర్టిస్ట్ అన్న, ఇట్లా కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు ఇద్దరు పేర్లు రావాలి నాకు, ఎట్లా అయ్యే కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి ఏమంటే బాగుండదు అంటే అది బాగా ఆలోచించి అరే ఇది ఎట్లుంది చూడరా అని అచ్చి వచ్చిన కృష్ణనీలయం అని పెట్టరా అన్నాడు. బాగుంది అన్న అన్న అది తీసుకొని ప్రతి ఇంటికి అచ్చి వచ్చిన కృష్ణనీలయం అని ఈ సరౌండింగ్స్లో అంటే ఈసీఎల్ దగ్గర నుంచి మొదలు పెడితే మొదలాలి హౌసింగ్ బోర్డు మంగాపురం కాలనీ వరకు ఎక్కడ డబల్ బెడ్రూమ్లో అచ్చి వచ్చిన కృష్ణనీలయం ఉందంటే అది నాదే.
ఈ ఇంటి కూడా అలాగే ఉంటుంది. అమ్మ నాన్న పేర్లు తర్వాత అచ్చి వచ్చిన క్షణాలు అనే ఉంటాం. ఓకే, వాళ్ళు లేకుంటారు నేను లేము, వాళ్ళే పెట్టిన భిక్ష. టోటల్ రెంట్ మీద బతికేయచ్చు మరి, అంటే హౌసింగ్ లోన్స్ ఉండే ఇంతకి చిన్నల పెద్దలు అంటే మరి వీరమాధవ్ గారి మీద ఆరుమరి కూడా ఉందిగా. ఏమని రెండు మూడు పెళ్ళిలు చేసుకున్నారని ఏ ఉంటూ ఉంటున్నాను సార్, దాంట్లో దానిలో ప్రాబ్లం ఏం లేదు, దానివల్ల అస్సలు ప్రాబ్లం. నిజమా అబద్ధమా? పచ్చబద్ధం. పర్లేదు, ఇక్కడ ఓపెన్గా చెప్పండి. హ్యాపీగా చెప్తున్నా, ప్రాబ్లమే లేదు. ఓకే, పెళ్ళిళ్ళు అయితే లేవు కానీ పరిచయాలు అయితే ఉన్నాయి. అఫేర్స్ కంపల్సరీ ఉన్నాయి, పక్కా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? చాలా ఉన్నాయి, ఒకటా రెండు. ఇండస్ట్రీ వల్ల బయట వల్ల ఇండస్ట్రీ వల్ల అసలు ఒక్కరు కూడా లేదు సార్. సత్సంబంధాలే మొత్తం. సత్సంబంధం, సత్సంబంధాలు అంటే 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 ఫ్రెండ్లీగా ఉండడం తప్పితే వేరే విధంగా ఉండడం కాదు. మీకు ఇండస్ట్రీలో బాగా అత్యంత ఆప్తులు ఎవరు, మంచి క్లోజ్ ఫ్రెండ్స్? ఎవరు కాదు సార్ నాకు. మెయిన్ అంటే ఫీమేల్ గురించి మాట్లాడారు, మామూలుగా మెయిల్ అయినా ఫీమేల్ అయినా ఎవరు ఎవరు కాదు నాకు చెప్పండి. ఇప్పుడు స్నేహత గురించి మొదలు పెడితే మన రీసెంట్గా వచ్చిన హీరోయిన్స్ వరకు త్రిష కానీ శ్రేయ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ నాకు మంచి ఫ్రెండ్స్. అలాగే చిరంజీవి గారి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ అబ్బాయి వరకు మిత్రులు. ఆ ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్షిప్ మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా పంచుకునేంత. నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి పంచుకోవడానికి? ప్రాబ్లమ్స్ మనిషి అన్నాక ప్రాబ్లమ్స్ ఏంటి? నాకు అసలు లేవు సార్ ప్రాబ్లమ్స్. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నాకు హ్యాపీ. నాకు రైస్ లేవు, పప్పు లేదు, ఉప్పు లేదు అనడానికి వీలు లేదు. ఎందుకంటే నాకు పొలం ఉంది, 10 ఎకరాల పొలం ఉంది. ప్రాబ్లమ్స్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే కాదు, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మెంటల్ ప్రాబ్లమ్స్ నాకే ఉన్నాయండి. ఏదో ఉంటే ఎవరి దగ్గర కన్నా పోయి దాంతో 10 నిమిషాలు అర్ధగంట మాట్లాడితే మెంటల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. సరే, ఇంకా మళ్ళీ రీఎంట్రీ ఖచ్చితంగా ఇస్తారు అయితే. ఓకే, అంటే ఆ మధ్య విన్నది ఏంటంటే వేణుమా దగ్గర ఓకే డిసీజ్ పక్కన పెట్టేస్తే ఆయన తొక్కేశారు. ఎవరు ఎవరిని తొక్కరు ఇక్కడ ఇండస్ట్రీలో, ఎవడు ఎవరిని తొక్కడు. వాణి వాడు తొక్కడం తప్పితే ఎవడెవరిని తొక్కడు, తొక్కలేడు కూడా. టాలెంట్ ఉంటే ఎవడెవరిని తొక్కలేడు. వాణి వాడు తొక్కోవాల్సింది తప్పితే టైమింగ్ మెయింటైన్ చేయకపోవడమో లేకుంటే ఇంకో బ్యాడ్ బిహేవియర్ వాటి వల్ల వాణి వాడు తొక్కోవాల్సింది తప్పితే ఎవడు తొక్కలేడు, ఇంపాసిబుల్. మరి ఈ గ్యాప్ కి కారణం కేవలం వేణుమాధవ్ గారి స్వయం కృతాపరాధమే అంటారు? లేదు లేదు, నేను చెప్పిన కదా, నేను క్లియర్ చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్పి రిపీట్ చేస్తున్నా. బూతులు ఉన్న సినిమాలు చేయను, బూత్ లేని సినిమాలు మాత్రం చేస్తా, అంతే. అదొక లైన్ అండర్లైన్ తీసుకున్నా, అందువల్ల కొద్ది ఇబ్బందులు అయినాయి అంతే. అంటే సంపాదించట్లేదేమో కానీ సినిమా ఛాన్స్, సినిమాలో నటించట్లేదు, సంపాదనలు సంపాదించట్లేదేమో కానీ సంపాదించింది నా దగ్గర బ్రహ్మాండంగా ఉంది. ఓకే, డబ్బులు డబ్బులు సంపాదించడం ఎవరు సంపాదించారు అది కానీ ఆ లైన్లో ఉండడం ఇంపార్టెంట్ కదా. ఓకే, అండ్ ఆ మధ్య ఏంటంటే ఒక సినిమా మీరు హీరోగా తీసిన ఒక సినిమా ఒక ప్రముఖ వ్యక్తి కొంటాను అంటే మీరు ఇవ్వలేదంట, నిజమేనా? ఎంతవరకు నిజం? అబద్ధం సార్, పచ్చబద్ధం. భూ కైలాస ప్రేమ ప్రేమాభిషేకం, నేను తీసింది ప్రేమాభిషేకం, నేను ప్రొడ్యూస్ చేసింది ప్రేమాభిషేకం. అది ఒక ప్రముఖ వ్యక్తి రైట్స్ అడిగితే మీరు ఇవ్వనన్నారంట? లేదు లేదు, అబద్ధం అంట. లేదు లేదు, అబద్ధం. ఓకే ఓకే. తెలుగులో కానీ తమిళ్లో కానీ హీరోలు కావచ్చు, కొంతమంది కమెడియన్స్ కావచ్చు, స్టార్డమ్ విపరీతంగా వచ్చింది, అలాగే కమెడియన్స్ కూడా వచ్చింది మన తెలుగులో కూడా స్టార్డమ్. అంటే ఆ స్టార్డమ్ వచ్చాక ఏమంటారంటే ఈ సినిమాలు మా వల్లే, మా కామెడీ వల్లే నడిచాయి అని. ఇంత పెద్ద స్టార్ హీరో ఉన్నాడు, మా కామెడీ వల్లనే ఆ సినిమాలు నడిచాయని కాలర్ దగ్గర వేయడం కూడా చాలా సినిమాల వరకు జరిగాయి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ తమిళ్లో వడివేలు, నా వల్లే సినిమాలు నడిచాయి అని. అలా మీ విషయంలో ఏమైనా జరిగిందా? 100% జరగలేదు సార్, 100% జరగలేదు. నా వల్లే సినిమా నడిచింది అస్సలు లేదు సార్, లేదు. నా వల్ల నడిచిన ఒక్క సినిమా లేదు. ఆ హీరో, ఆ ప్రొడ్యూసర్, ఆ డైరెక్టర్, డైరెక్టర్ల వల్లే, ప్రొడ్యూసర్స్ వల్లే నడిచినాయి తప్పితే సినిమాలు వేణుమాధవ్ వల్ల నడవలే. ఇంక మెయిన్గా రైటర్స్, ఈ క్యారెక్టర్ వేణుమాధవ్ అయితేనే బాగుంటాడని పెట్టుకోవడం వల్ల నడిచినాయి తప్పితే నా వల్ల నడిచిన సినిమాలు అంటూ ఒక్కటి లేదు. 500 మూవీస్ చేసింది నేను ఇప్పటికీ, బట్ ఒక్క సినిమా కూడా నా వల్ల నడవలేదు బికాస్ ఆఫ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్, లాస్ట్లో హీరోస్. హిమాయత్ నగర్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉండేది హిమాయత్ నగర్లో. దానికి బిఫోర్ ఇంకోటి చెప్పాలి మీకు. ఒకసారి నల్గొండ జిల్లా కోదాడ సార్, మాది కోదాడలో ప్రోగ్రామ్ చేసిన టాకింగ్ డాల్ ప్రోగ్రామ్, అది మా ఎమ్మెల్యే గారు చూసి, మాధవరెడ్డి గారు అప్పుడు మినిస్టర్ ఉండే, ఆయన వచ్చి చూసి, ఏ భువనగిరిలో మాది మహానాడు ఉందయ్యా, మా అబ్బాయిని తీసుకురా అన్నాడు చంద్రబాబు గారితో. ఆయన మాధవరెడ్డి గారు నన్ను భువనగిరి తీసుకెళ్ళిండు. భువనగిరికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిండ్రు.
ఆయన చూసిన ప్రోగ్రాం. బ్రదర్ మరి తప్పకుండా మహానాడుకు రావాలి, మహానాడులో మీ ప్రోగ్రాం పెట్టిపిస్తాం ఏమన్నాడు. ఏంటి నేను ఇట్లా అన్నాడని మాధురి గారితో సార్ అన్న రా అన్నాడు. అని తీసుకెళ్ళి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంది కదా సార్, ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంచారు నన్ను తీసుకెళ్ళి. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీకు గుర్తుంది, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వారి సెక్రటరీ పక్కన. ఆయన దగ్గర పెట్టిస్తే నేను టెన్షన్ అయిపోతున్నా. ఆఫ్టర్నూన్ 2 o'clock తీసుకెళ్ళిరండి నన్ను స్టేజ్ పైకి, మధ్యాహ్నం 12 o'clock తీసుకెళ్ళిండ్రు. ఆఫ్టర్నూన్ 2 o'clock తీసుకెళ్తున్నారు, అది ఈవినింగ్ కదా ప్రోగ్రామ్. జనరల్గా మనకి ఈవినింగ్ ప్రోగ్రామ్ స్టేజ్ ప్రోగ్రామ్ అంటే ఈవినింగే ఉంటుంది కదా, ఈవినింగ్ ఉంటుంది. ఇప్పుడేం తీసుకొస్తున్నారు అనుకుని నేను సర్లేని వెళ్ళిపోయినా. నాకు పొట్లం ఇచ్చిండ్రు, భోజనం పొట్లం, ఒక వాటర్ బాటిల్ ఇచ్చిండ్రు. 3 o'clock అట్లా రావుగోపాలరావు గారు వచ్చిండ్రు. స్టేజ్ ప్రోగ్రామ్ కావట్లేదు, స్టేజ్ ఇంకా అరేంజ్ చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు నాకు అర్థం కాలేదు. ఈవినింగ్ పబ్లిక్ 600,000 పబ్లిక్ ఆనాడు వస్తే చూస్తే పబ్లిక్ వస్తూనే ఉన్నారు, పబ్లిక్ వస్తూనే ఉన్నారు, వీళ్ళు మైక్లో మాట్లాడుతూనే ఉన్నారు. నా ప్రోగ్రామ్ పెట్టట్లేదు, నాకు ఇక్కడ మండిపోతుంది, నాకు కొద్దిగా ఈగో ప్రాబ్లం ఎక్కువ మండిపోతుంది. నా ప్రోగ్రామ్ పెట్టేస్తే నేను దిగి వెళ్ళిపోతా కదా, నాకు ఎందుకు వచ్చిన బాధ ఇది. 6 o'clock అట్లా అన్నగారు వచ్చారు, వెంకటరమణ గారు, ఎమ్మెల్యేలు వెంకటరమణ గారు అందరూ వచ్చిండ్రు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుతుంది కానీ నా ప్రోగ్రామ్ పెట్టట్లేదు. నా ప్రోగ్రామ్ ఉంటుందా ఉండదా అనేది నా కోపం. ఎక్కడి ప్రాబ్లం నాయన అనుకొని బాగా ఫీల్ అవుతున్నాను నేను లోపల. నెక్స్ట్ ఇక అన్నగారు మాట్లాడతారు. అన్నగారు మాట్లాడిన తర్వాత ఏముంటుందండి, ఇంకా చంద్రబాబు గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ మాట్లాడడం అయిపోయింది. అన్నగారు మాట్లాడతారు నెక్స్ట్, ఎంటర్వాడు గారు ఆయన మాట్లాడిందంటే ప్రోగ్రామ్ అయిపోయినట్టే. ఎక్కడ పోతారా నాకు ప్రోగ్రామ్ లేనట్టే ఇవ్వాలి అనుకొని సర్దుకుంటున్నాను నేను నా టాకింగ్ డాల్ బాక్స్ అవన్నీ సర్దుకుంటున్నాను. ఈలోపు స్టేజ్ వెనక్కి చంద్రబాబు గారు వచ్చి రాబాబు రావయా అంటున్నాను. అన్నమాట ఏంటి అనుకుంటు ఎగ్జాక్ట్లీ అన్నగారు మాట్లాడే ముందు నన్ను నా ప్రోగ్రాం పెట్టిండ్రు అన్నగారు వినాలి అని. ఇంటర్వ్యూ గారు చూసిండ్రు ఆయన పెట్టిన పథకాలు ఏంటి, వీళ్ళ పథకాలు ఏంటి, వాళ్ళ పథకాలు ఏంటి, వీళ్ళ పథకాలు అవన్నీ టకటక టకటక. నేను ఒక పార్టీ అయితే నా టాకింగ్ చేయాలి వేరే పార్టీ, అట్లా ఆ టైప్లో దాన్ని మేనేజ్ చేసుకుంటూ చేసిన. లేచి నిలబడి అన్నగారు చప్పట్లు కొట్టి భుజం ఇచ్చేసి, మీ సేవలు ఎంతో అవసరం బ్రదర్, మాకు మీరు మాతోటే ఉండాలి, కమాన్ వీరిని మన దగ్గర పెట్టండి అన్నాడు. వీరిని మన దగ్గర పెట్టండి అంటే ఎట్లుంటుంది తప్ప, నాకు ఈ ఇస్తాడు రోజుకు నెలకు మంచి జీతం దొరుకుద్ది, బ్రహ్మాండంగా సెటిల్ అయిపోవచ్చు అనుకున్నా. హిమాయత్ నగర్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పెట్టిండు నన్ను తీసుకెళ్ళి. అప్పుడు ఈ ఫోన్లు పేజర్లు సెల్లు ఇవ్వు, ఒక ల్యాండ్లైన్ మాత్రమే ఉండేది. నన్ను ఆపరేటర్కి పెట్టిండు, ఫోన్ వస్తే లోపలికి ఫోన్ పంపించారు సార్ వచ్చి. వన్ మంత్ అయింది ఇక జీతం ఇస్తారు ఇక మనకు అమ్మాయి అనుకున్నాను. 600 rupees శాలరీ ఇచ్చారు సార్, ఏం చేయాలి అర్థం కదా. 600 rupees సరే ఇది లాభం లేదని హైదరాబాద్లో ఉన్న ట్విన్ సిటీస్ ఉన్న ఆర్కెస్ట్రాస్ అన్నీ నాకు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. విజిటింగ్ కార్డు కొట్టిపించి వేణుమాధవ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని కొట్టిపించి దాని మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నెంబరు కొట్టిపించి ఇచ్చిన అందరికీ, ఆర్కెస్ట్రాలందరికీ. ఫోన్ రింగ్ కానీ లోపల రామచంద్రరావు గారు ఉండేవారు ఇన్ఛార్జ్, మాకు పార్టీ ఇన్ఛార్జ్ ఆయన ఉన్నారు. ఫోన్ రింగ్ కానీ ఆయన వెయిట్ చేసేవాడు రూమ్లో, ఇక్కడ నుంచి నేను కనెక్ట్ చేయాలి ఆయనకు. ఫోన్ రింగ్ కానీ నేను ఫోన్ మాట్లాడేవాడిని, ఎక్కడన్నా సాయంత్రం టీఎన్ఆర్ గారిదా, ఎన్ని గంటలకు అది లొకేషన్ ఎక్కడ, పేపర్ పెన్ మీద రాసుకున్నాను, మ్యారేజ్ ప్రోగ్రామ్ అన్న, ఎన్ని గంటలకు ఉంటుంది అన్న, ఓకే అన్న, గణేష్ చౌదరి అన్న, ఓకే అన్న, మాట్లాడుకొని రాసుకొని పెట్టుకున్నాను. 10 phones వచ్చేటివి, 11 times లోపల నుంచి నాకు బెల్ మోగేది నా ఫోన్కు. ఎత్తే రామచంద్ర ఏమో ఇప్పుడు 10 phones వచ్చింది, నాకు ఒక్క ఫోన్ మాట్లాడలేదు, ఏంటి నేను ఎవరు చేసిందంటే నా కోసం చేసింది సార్ అన్న. నాకు ఫోన్ లేదు కదా, నాకు ఫోన్ లేదు, నా కోసం వచ్చింది సార్ ఫోన్. నీ కోసం రావడం ఏంటి, ఇది నీ ఫోన్ అనుకుంటున్నావా అది అన్నాడు. ఒకసారి ఎవడో తీసుకొచ్చి మా ఆఫీస్లో ఎవడో ఒకటి ఉంటాడు కదా పిల్లలు పెట్టాడు, సార్ చూడండి వాడు కార్డు మీద మన డైరెక్ట్ ఫోన్ నెంబర్ వేసుకున్నాడు అని చెప్పింది. చంద్రబాబు గారు ఆఫీస్కి వస్తే మాట్లాడుతుంటే చంద్రబాబు గారితో ఈ విషయం చెప్పిండ్రు, సార్ బాబు గారు మీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు కానీ వీడి ఫోన్ మాట్లాడుతుందండి ఇక్కడ, చాలా వీడి ఫోన్లో ఎక్కువైపోయినాయి మాకు అని. ఒకే ఫోన్ ఉండేది. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒకసారి ఒక సందర్భం జరిగింది, మనం ఫోన్ రింగ్ అయితే మనం ఎత్తి అలా అంటాం కదా,
నేను నమస్కారం, నేను నందమూరి తారక రామారావు మాట్లాడుతున్నా. ఒకసారి రామచంద్రరావు గారికి ఇవ్వండి. సార్ 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 లేచి నిలబడి ఇచ్చిన ఫోన్ లోపలికి. 10 నిమిషాలు మాట్లాడాను, తర్వాత ఫోన్ పెట్టిన తర్వాత లోపల నుంచి సార్ వచ్చింది బయటికి. బుద్ధి జ్ఞానం ఉందా, ఇది నీటి ఫోన్ అనుకుంటున్నావా, అలా అంటే ఏంటి, నమస్కారం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అని అనాలి కదా, అనలేదట నువ్వు, హలో అన్నవట, అన్నగారు సీరియస్ అయినరు అన్నాడు. ఇప్పుడు అమ్మ ఇట్ట అనాలా సర్లే అనుకుని పెట్టి సరే సార్ అన్నా. మళ్ళీ ఫోన్ రింగ్ అయింది, రింగ్ అయ్యి లేపిన, హలో నమస్కారం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అన్నా. అది బ్రదర్ అని ఫోన్ పెట్టి అమ్మ నన్ను తొందర చేస్తానని అనుకోలే, నేను అంత స్థితి అనుకోలే. ఆ తర్వాత చంద్రబాబు గారు వస్తే ఇట్లా కంప్లైంట్ చేశారు, వాడి ఫోన్ మాట్లాడుకుంటుంది సార్ అని. అప్పుడు ఎరా కార్ ఎక్కువ అన్నాడు, కథ జరిగేటట్టుంది అనుకున్నా. తీసుకెళ్ళి టీడీఎల్పి తెలుగుదేశం లెజిస్లేటివ్ పార్టీ ఆఫీస్ అసెంబ్లీకి తీసుకెళ్ళిండు. అమర్నాథ్ బాబు గారు ఉండే అక్కడ ఇన్ఛార్జ్, అమర్నాథ్ బాబు గారు ఈయన ఇక్కడే ఉంటారు ఈరోజు నుంచి పని చూడండి అన్నాడు. అప్పుడు లైబ్రరీలో నేను పేస్టింగ్ చేయాలి, పేపర్లో వచ్చిన మ్యాటర్లు కట్ చేసి పేస్టింగ్ చేయాలి పార్టీకి సంబంధించినటువంటి మ్యాటర్లన్నీ కూడా. హిమాయత్ నగర్ ఉన్నప్పుడు ఒక్క ఫోన్ ఉండే, అసెంబ్లీకి వచ్చిన తర్వాత రెండు ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోన్ ఒకటి, ఆ ఫోన్ కాబట్టి ఈ ఫోన్, ఆ రకంగా రెండు ఫోన్ నెంబర్లు రాసుకొని ఇచ్చేటండి. ఒక్కొక్కసారి 2-3 ప్రోగ్రామ్స్కి అన్నగారితో వెళ్ళలేను నేను, ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంది. అట్లా అట్లా జరిగింది. అట్లా ప్రోగ్రామ్ చేస్తున్న టైంలోనే రవీంద్ర భట్ల ప్రోగ్రామ్ రావడం, ఆకృతి సుధాకర్ గారిని ఆయన ప్రోగ్రామ్ చేస్తుంటే ఆ ప్రోగ్రామ్కి వెళ్ళా. దివాకర్ బాబు గారికి సన్మానం, రైటర్ దివాకర్ బాబు గారికి. అప్పుడు కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు చూసి ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చింది, వాళ్ళే పిలిచి ఇచ్చారు. వారం రోజులు తప్పించుకున్నాను, ఈ దగ్గర తప్పించుకున్నట్టే. సినిమాలు ఇంట్రెస్ట్ లేదు సార్ నాకు, ఆ కెమెరా ముందు చేయడం నాకు రాదు. మీ నీకు ఎందుకు మేము చేపిస్తాం కదా అన్న. సరే వీరిని ఎట్లా మోసం చేయాలి, ఏదో ఒకటి చేయాలి తప్పించుకోవాలి. చాలా ప్లేస్ చాలా సార్లు చెప్పారు. 70,000 రూపాయలు తీసుకుంటా అట్లయితే నేను చేస్తా, ఏమిటి చేయను అన్న. సరే ఓకే అన్నారు, యాక్సెప్ట్ చేసిన వాళ్ళు. అది సార్ ఇప్పుడు ఇక్కడ సెకండ్ టైం పార్టీ షిఫ్టింగ్ అప్పుడు అక్కడ ఎంత శాలరీ మీది? 800. మరి మీరేం డిమాండ్ చేయలేదా? ఎట్లా డిమాండ్ చేసినట్టుంటుంది సార్? ఇంటర్వ్యూ గారి దగ్గర అంటే మీరు అప్పటి అంతకుముందు ప్రోగ్రాంలో విపరీతంగా సంపాదించేవాళ్ళు కదా, అంటే దీనికంటే ఎక్కువగా. మా ఆఫీసులో నా ఒక్కడికే స్కూటర్ ఉండే సార్, ఎవరికి లేదు. అని అనేది మరి అక్కడ అంత వస్తుందండి, ఇక్కడ నాకు ఇంత తక్కువ అని ఇప్పుడు లేదా? నేను దాని తక్కువ గురించి ఆలోచించలేదు, నాకు 2 ఫోన్లు ఉన్నాయి ఇక్కడ. ఓకే ఓకే, ఫోన్లు లేవు కదా, పర్సనల్ ఫోన్స్ లేవు కదా, 2 ఫోన్లు ఉన్నాయి. మీకు పర్సనల్గా ఎన్టీఆర్ గారితో ఎలాంటి అనుబంధం ఉండేది? బాగా అనుబంధం ఉండేదండి. ఒకసారి నాకు ఆయన ఇంటి దగ్గర డ్యూటీ పడింది, నైట్ డ్యూటీ వేశారు. నైట్ డ్యూటీ వేస్తే నైట్ ఉన్న లైట్లు వేసి పొద్దున్న ఆయన 2-3 గంటలకు అట్లా వేసేవారు. లేచేసరికి మేము కూడా ఆయనకంటే 1 గంట ముందు ఇవ్వరు కదా మనం, కాబట్టి 7-8 గంటలకు పడుకొని తొందరలో లేచి అదే ఆయన ప్రెస్ మీట్లు పెట్టేది మార్నింగ్ 7:00 అట్లా. 6:00 రేపు ప్రెస్ మీట్ అని చెప్పండి అని వెళ్ళి పడుకునేవాడు. మేమందరికి ఫోన్లు చేసి ఇట్లా ప్రెస్ మీట్ అని అంత ప్రెస్ వాళ్ళకి చెప్పేవాళ్ళం. ఒకరోజు పొద్దున్న లేచి నేను చెప్పిన తర్వాత ప్రెస్ మీట్ అనేసరికి లేచి వస్తుండ్రు, లోపల నుంచి బయటకు రావాలి. వస్తూ సందులో చూసాడు, ప్రెస్ మీట్ క్యాన్సిల్ అని చెప్పండి అన్నాడు. ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చినారు మార్నింగ్. ప్రెస్ మీట్ క్యాన్సిల్ అంటూ వణుకు వస్తుంది నాకు, సార్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అన్నారండి అన్నగారని. ఎందుకే మరి మీరు మరి చెప్పడం ప్రెస్ మీట్ అని, అదే అనేది అని బాగా చెప్తుందో నన్ను ఏదో 2-3 మాట్లాడారు. సరే ఎటో లేట వెళ్ళిపోయినారు, రాత్రి డ్యూటీలో ఉంది ఎవరో వారిని పిలవండి అన్నాడు. వారిని నేను వెళ్ళా అనగారు, నువ్వేనా రాత్రి డ్యూటీలో ఉందని. అవును. ఆ లైట్ వెళ్ళేందుకు వెలుగుతుంది అన్నట్టు. నైట్ 3 గంటలకు లేచినప్పుడు లైట్ వేస్తాం కదా సార్, ఆ లైట్ వెలుగుతుంది. యూనిట్కి ఎంతో తెలుసా, దీనికి ఎంతో తెలుసా. ఈ రకంగా నువ్వు అప్పటి నుంచి ఇప్పటివరకు లైట్ వేసినంటే 7:00 వరకు లైట్ వేసినంటే ఎన్ని యూనిట్స్ వస్తుంది, ఎంత కాలిపోద్ది, ఏమైద్ది, బుద్ధి లేదు అని బాగా తిట్టి ఒక దెబ్బేసి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయి చాలా ఫీల్ అయినాయి, ఎందుకే ఆయన మూడ్ ఆఫ్ చేసినాడని అందరు పిఏలు పిఎస్లు అందరూ నన్ను తిట్టాడు. అర్ధగంట తర్వాత పెద్దాన్ని పిలుస్తున్నాను, ఇక నన్ను ఇవాళ ఉతుకులే ఉంది నాకు అనుకున్నాను. పెద్దాన్ని పిలుస్తున్నట్లు ఎవరికి వెళ్ళినా ఆయన దోశ తింటూ ఇంకొకసారి అలా తప్పు చేయకూడదు అలాగే అన్నగారు అన్న. ఆ సగం దోశ తీసి నాకు పెట్టిండు, ఆ దోశ తిని చాలా అన్నగారు అన్న. ఇంకా తింటారా అన్న, రొద్దు వద్దు అన్నగారు అసలు దెబ్బలు కొడతారేమో అనుకుంటే దోశ పెట్టి పంపించింది ఆయన. అట్లా ఆయన దగ్గర ఉన్న అనుబంధం అది. ఆయన నన్ను బొమ్మగారు అని పిలిచేవాడు. ఓకే, బొమ్మ టాకింగ్ డాల్ ఉండేది కాబట్టి బొమ్మగారు అని పిలిచేవాడు.
ఈయనతో చంద్రబాబు గారితో చంద్రబాబు గారితో అంటే ఇక వెరీ ఫ్రెండ్లీ అండి, వెరీ ఫ్రెండ్లీ. మాది ఇక డైరెక్ట్ ఉంటుంది నాది అటాక్, ఇంట్లోకే డైరెక్ట్ డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతా. మిస్సెస్ తోటి కానీ పిల్లలతోటి కానీ వాళ్ళతోటి కానీ నాకు చాలా ప్రయత్నమైన అనుబంధం. అంటే మీరు అక్కడ లైబ్రరీలో చేయడం వల్ల అక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం వల్ల తెలుగుదేశంలో జాయిన్ అయ్యారా? లేకపోతే అంతే అంతేనండి, దాంతో అనుబంధం. కేసీఆర్ గారు అప్పుడు రవాణా శాఖ మంత్రి చేసేవారు, వారు ఆయన ఎంత స్ట్రిక్ట్ అంటే కేసీఆర్ గారు అప్పుడే రవాణా శాఖ మంత్రి కానీ స్కూటర్ మీద వచ్చేవాడు, పక్కన పోలీసులు స్కూటర్ మీద వచ్చేవాడు ఆయన కావాలని, ఎట్లా జరుగుతుంది ఏం సంగతి అని చూడడానికి స్కూటర్ మీద వచ్చేవాడు అసెంబ్లీ. అంత అంటే కారు కూడా స్కూటర్ మీద వచ్చేవాడు, స్కూటర్ మీద వచ్చి చూసేవాడు అసలు ఎట్లా జరుగుతుంది ఏం సంగతి అని, పరిస్థితులు ఎట్లున్నాయి ఏం సంగతి అని. అప్పుడు బ్రహ్మాండమైన ఆ వారితో కూడా బాగా విపరీతమైన అనుబంధం ఉంది నాకు, వాళ్ళ ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఉంది. అంటే ఇప్పుడు ఏంటి తెలుగుదే అంటే ఇక్కడ ఇక్కడ అంతా టీఆర్ఎస్ హవా నడుస్తుందని టీఆర్ఎస్లోకి జంప్ అయ్యారా ఇప్పుడు మీరు? జంప్ అవ్వలేదు, నేను దేంట్లోకి జంప్ అవ్వలేదు, దేంట్లో జాయిన్ కాలేదు, ఇంతవరకు నాకు తెలుగుదేశం సభ్యత్వం కూడా లేదు నాకు. బట్ అయినా టీఆర్ఎస్కి సపోర్ట్ ఇంకా ఎక్కువ, మీరు ఇప్పుడు టీఆర్ఎస్లో తిరుగుతున్నారు కదా? టీఆర్ఎస్లో తిరగట్లేదండి, ఏ ఏ దాంట్లో తిరగను, నన్ను ఎవరు పిలుస్తూ వాడి దగ్గరికి వెళ్ళి కనబడి వాడితో మాట్లాడి ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేసి వస్తా. ఓకే, బట్ మీకు ఇప్పుడు స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ అండి ఇక్కడ మీర్పేట్ కాపుర మొత్తానికి నేను. ఓకే ఓకే, సత్సంబంధాలు ఉన్నాయి మాత్రం టీఆర్ఎస్ లీడర్స్ తోటే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. టీఆర్ఎస్ లీడర్స్ తోటి ఉన్నాయి, తెలుగుదేశం లీడర్స్ తోటి ఉన్నాయి, దానం నాగేంద్ర తోటి ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తోటి ఉంది, అందరితో ఉన్నాయండి. నారాయణ గారు మంత్రి గారు, నారాయణ గారు సిపిఎం నారాయణ గారి తోటి ఉన్నాయి, అందరితో ఉన్నాయి. నేను నేను ఒక డప్పు కొట్టేటోను సార్, మీ ప్రోగ్రామ్ అంటే మీకు వచ్చి డప్పు కొడతా, పలానా వాళ్ళ ప్రోగ్రామ్ ఉందంటే పలానా వాళ్ళకి వెళ్ళి డప్పు కొడతా, అంతవరకే. డబ్బులు ఇస్తే ఎక్కడైనా చేస్తారు? అంతే 100% అంతే పక్క. ఏ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ ఏం చేస్తా, ఏ పార్టీకి ఏం చేస్తా, ఎవరికైనా చేస్తా. పార్టీ అని కాదు, ఎలాంటి ప్రోగ్రామ్ అయినా ఎలాంటి డబ్బులు ఇస్తే దేనికైనా సపోర్ట్ చేస్తా. బూత్లో ఏందైతే చేస్తా, నేను డిస్కోతెక్లకు వెళ్ళను, పబ్లకు వెళ్ళను, క్లబ్లకు వెళ్ళను, నాకు అలవాటు లేవు. మీరు ఇక్కడ ఇక్కడ ఎందుకు మీరు అటు ఫిలిం ఫిలిం నగర్ సైడ్ జూబ్లీ సైడ్ ఎందుకు ఇల్లు కట్టుకోలేదు, ఇష్టం లేకనా లేకపోతే? ఇక్కడ నా దుకాణం అక్కడ సార్, పొద్దున్నే ఇక్కడ లేస్తా, అక్కడికి పోయి షటర్ తీస్తా, షటర్ తీసిన తర్వాత ఏం దుకాణం? ఎందుకు సినిమా దుకాణం, సినిమా దుకాణం, షటర్ ఓపెన్ చేస్తా, దుకాణం తీసుకుంటా, సాయంత్రం ప్యాకప్ కానీ ఇక్కడికి వచ్చేస్తా. ఇక్కడ మాకు అంటే మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది కాబట్టి, మా అమ్మ కానీ మా అన్నయ్యలు కానీ మా అక్క కానీ మా చెల్లె కానీ అందరం ఇక్కడ సరౌండింగ్స్ కాబట్టి ఇక్కడ ఉండాలి. ఫిలిం నగర్లో కూడా ల్యాండ్ ఉంది నాకు. అంటే అందరూ అక్కడికి ఉండడానికి ఇష్టపడతారు కదా? ఏం సార్, 1 అవర్ బిఫోర్ బిఫోర్ 1 అవర్, 9 o'clock షూటింగ్ అంటే 7 o'clock ఇక్కడ నుంచి బయలుదేరినట్టు సరిపోద్ది నాకు, హ్యాపీ ఫీల్. ఇక సెలబ్రిటీ అన్న వాళ్ళు మామూలు జనాలలో కలిసి ఉండడం అన్నది ఎంతవరకు ప్లస్ అవుద్ది మైనస్ అవుద్ది? మామూలు జనాలంటే మామూలు జనాలు మీన్స్ అంటే సెలబ్రిటీ హోదా కాకుండా మామూలు ప్రేక్షకులు వీళ్ళతోటి వాళ్ళలో కలిసి ఉండడం చాలా మంచిదండి. అది ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు ఇక్కడ హౌసింగ్ బోర్డులు, మౌలవాలి హౌసింగ్ బోర్డు మంగాపురం కాలనీలో ఉందంటే ఈ ఏరియా అందరికీ నేను ఇక్కడ మెగాస్టార్. ఒక రజనీకాంత్, ఒక చిరంజీవి, ఒక మోహన్ లాల్, ఒక మమ్ముట్టి, ఒక వేణుమాధవ్ ఈ ఏరియాలో, వాళ్ళందరినీ మిక్సీలో గ్రైండ్ చేసిస్తే దట్ ఈస్ వేణుమాధవ్ ఈ ఏరియాలో. ఏ జరిగినా ఎక్కడున్నా ఎవరి ఇళ్ళ ఫంక్షన్ ఉన్నా వచ్చి కాడిచ్చిపోతారు, కంపల్సరీ వాటికి అటెండ్ అవుతారు నేను. ఎట్ ద సేమ్ టైం పొద్దున్న లేస్తే కళ్ళ ముందు కనబడ్డప్పుడు కొంచెం చీప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా? అస్సలు ఉండదు సార్, ఎందుకు చీప్ అవుతాం? చీప్ మీన్స్ అంటే రోజు చూసే మొహమే కదా అన్నట్టుగా అలా కానివ్వండి, దానివల్ల నాకేం ఇబ్బంది అట్లే ఉండదు, అట్లే ఉండదు. మీ జీవితంలో ఇప్పటివరకు చాలా విషాదకరమైన సంఘటన కావచ్చు, ఏదైనా ఇండస్ట్రీ సంబంధించి పర్సనల్గా సంబంధించి ఏదైనా ఉందా? ఉంది ఉంది సార్, చెప్పండి. మా నాన్నగారు చనిపోవడం. ఓకే, ఎప్పుడండి చనిపోయింది? 16 ఇయర్స్ అవుతుంది సార్. మాట్లాడుతూ మాట్లాడుతూ మామూలుగా ఉన్న వినయ్ షూటింగ్లో ఉన్నాయి గండిపేటలో, వివి వినాయక్ గారి షూటింగు, బాలయ్యబాబు సినిమా. నాకు ఫోన్ వచ్చింది, నాన్నకు బాగాలేదు అని. సరే బాగాలేదు కదా అనుకుని తర్వాత కేర్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. కేర్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. నాకు ఇక్కడ టెన్షను, ఆడ వాళ్ళకి చెప్పలేను. తర్వాత లాస్ట్కి వినయ్కి చెప్పి, నాన్న ఎట్లుందంటే అయిపోతుంది వినయ్, అయితే నీ షార్ట్స్ పెడతా కానీ, నా షార్ట్లు పెట్టేసి నన్ను పంపించేశారు. నేను డైరెక్ట్ కేర్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ హార్ట్ స్ట్రోక్ అంటే మేజర్గా వచ్చింది, లాభం లేదన్నారు వాళ్ళు. కాక చూడండి సార్ అని చెప్తే బాలయ్యబాబు అప్పుడు ఉండి కేర్ వాళ్ళకి ఫోన్ చేసి టేక్ కేర్ అండి, చాలా జాగ్రత్త చూసుకోండి అని బాలయ్యబాబు తెలిసింది విషయం. ఓకే, అంత ఒక 2-3 డేస్కు ఆయన నాన్నగారు పోయారు. ఓకే, అదే మీకు అత్యంత అంతే అంతే.
ఇంకా అలా కాకుండా మీ మనసును ఇండస్ట్రీ పరంగా ఎన్నో రకాల అవమానాలు కావచ్చు, ఇబ్బందికరమైన విషయాలు ఏదో జరిగి ఉండొచ్చు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టుండే కానీ నన్ను ఎవరు ఇండస్ట్రీలో ఇబ్బంది పెట్టలేదు, పెట్టలేదు, పెట్టలేడు. ఎట్లా, ఎందుకంత నమ్మకం? నేను నా మీద నాకు నమ్మకం అంతే. నేను ఎవరికి భయపడను, అస్సలు భయపడను. బట్ మీరు స్టేజ్ల మీద చాలా మంది హీరోలకు మస్కాలు కొడుతుంటారు. మస్కాలు అసలు కొట్టనండి, మస్కాలు కొట్టాల్సిన అవసరం నాకే ఉంది సార్. మస్కాలు అంటే బాడీ లాంగ్వేజ్ కాబట్టి, అలా బాడీ అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి గౌరవిస్తే తప్పితే ఎవరికి పడితే ఆడికి ఉండదు. మీ ఫేవరెట్ హీరో ఎవరండి ఇప్పుడున్న స్టార్స్లలో? వేణుమాధవ్ అని మంచి హీరో వాడు, మంచి హీరో వాడు. భూకైలాస్, ప్రేమ విజయ, హంగామా అలాంటి సినిమాలు చేసిండాడు, మంచి మంచి హీరో అన్నాడు. మరి ఇలా మాట్లాడితే మరి ఉన్న అవకాశాలు కూడా పోయే అవకాశం ఉందిగా. వద్దు సార్, అవసరం లేదు. నేను ఇప్పుడు కడుపు నిండు ఉన్నా, భోంచేసి ఉన్నా, మళ్ళీ మీరు ఇంకో భోజనం తీసుకొస్తే బిర్యానీ తీసుకొచ్చినా కూడా తినలేను నేను. ఇది ఇలాగే ఇదే మాటలు సినిమా కెరీర్ బిగినింగ్లో మాట్లాడే వల్ల సపోజ్ ఇదే ఇంటర్వ్యూ నాకు బాగా బల్బ్ ఎక్కువ సార్, నాకు బాగా బల్బ్ ఎక్కువ, ఈగో ప్రాబ్లం ఎక్కువ. నేను ఎవరిని అంటే నన్ను ఎవడు భయపెట్టిపోయలేడు, నన్ను ఎవడు భయపెట్టిపోయలేడు, ఎవరైనా సరే నన్ను భయపడలేడు అంతే. నేనది ఇదే ఇంటర్వ్యూ సపోజ్ ఇదే ఇంటర్వ్యూ కావచ్చు, ఈ మాటలు సినిమా కెరీర్ బిగినింగ్లో కూడా మాట్లాడగలిగే ఎప్పుడండి, ఎప్పుడండి, ఎప్పుడు? ఓకే ఓకే, సక్సెస్ అంటే ఇప్పుడు కడుపు నిండా నిండి ఉన్నా కదా, నిండకపోయే ముందు కూడా ఇలాగే మాట్లాడే. అప్పుడు నిండకపోయింది సార్, ఐఎమ్ కంప్లీట్ బీకామ్. నేను ఎక్కడ అకౌంట్స్ రాసుకున్నా నాకు డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ పోయి టీటీడీలో జాయిన్ అయినా మళ్ళీ నాకు డబ్బులు ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఇస్తారు, 800 కాదు కదా ఇప్పుడు, ఎక్కువనే ఇస్తారు. నెక్స్ట్ ఎలక్షన్ నిలబడే ఆలోచన అసలు లేదు సార్. పాలిటిక్స్, నేను పొలిటీషియన్స్ తోటి పనులు తీసుకుంటే తప్ప నేను పొలిటికల్కి రాను. పొలిటికల్ వచ్చింది అనుకోండి నేను ఒక కాన్స్టిట్యున్సీకి, ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాల్సి వస్తుంది, వాళ్ళ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఉండడం వల్ల ఎనీ నియోజకవర్గం నుంచి ఎవరు వచ్చినా ఏ పనైనా వా మినిస్టర్ దగ్గరకో ఎమ్మెల్యే దగ్గరకో డైరెక్ట్ పోయి మాట్లాడి, సార్ ఇది జెన్యున్ అయితేనే చేయండి, లేదంటే వద్దని చెప్తా. ఐ మీన్ మీ భాషలో చెప్పి పైవీలు చేస్తాను పక్క. డబ్బులు తీసుకుని నాకు అవసరం ఉంది సార్ డబ్బులు. ఈ మధ్య మీరు చిరంజీవి గారి 150 సినిమా ఖైదీ నెంబర్ 150 దాని గురించి అది హిట్ కావాలని మీరు తిరుపతిలో గుండు కొట్టించుకున్నారంట. ఖైదీ నెంబర్ 150 ప్లస్ బాలకృష్ణ గారు 100 సినిమా కోసం. ఇది ఎన్నడూ చేయని వేణుమాధవ్ గారు ఎందుకు అలా చేశారు ఇప్పుడు కొత్తగా? నాకు వాళ్ళిద్దరు బాగా ఇష్టం అండి, వాళ్ళిద్దరు బాగా ఇష్టం. అందులో వివి వినాయక్ అక్కడ డైరెక్టరు, క్రిష్ డైరెక్టరు, వాళ్ళు నాకు మంచి మిత్రులు. బాలయ్య బాబుతో అంటే ఇంట్రామోల గారితో ఉన్నటువంటి అనుబంధం, అలాగే చిరంజీవి గారితో నేను చేసినటువంటి సినిమాలు, వివి వినాయక్ అని నాకు లైఫ్ అద్భుతమైన లైఫ్ ఇచ్చిండు దిల్ సినిమాతోటి. నా రేంజ్ పెరగడానికి వన్ ఆఫ్ ది కారకులలో కారకుడు వినయ్ అన్న, అలాగే రాజమౌళి గారు, వీళ్ళందరూ కాబట్టి అన్ని సినిమాలు హిట్ కావాలని కోరుకుంటా ఖచ్చితంగా. అంతే గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ లేదు లేదు మసిపూసి మారేడుగా చేయడం లేకుంటే వాళ్ళకి బిస్కెట్ వేయడం లేదు. ఇంకొకటి మీకు విచిత్రమైన విషయం చెప్తా, చిరంజీవి గారు 150 సినిమాలు నేను లేను, బాలయ్యబాబు గారు 100 సినిమాలు లేను, లేరు కాబట్టి లేనన్న విషయం నాకు తెలుసు, నాకు తెలుసు అండి, క్లియర్ తెలుసు. ఎందుకంటే 150 సినిమాలు రామ్ చరణ్ దగ్గర నుంచి మొదలు పెడితే అల్లు అర్జున్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు చేయడానికి రెడీగా ఉన్నారు. అక్కడ చిన్న కామెడీ వేషమే కావచ్చు, బిట్టు వేషం కావచ్చు, బ్యాక్గ్రౌండ్ తిరిగే వేషమైనా కావచ్చు, అడుగున్నారు అందరు, వాళ్ళందరూ అడుగున్నారు. నాలాంటి ఉండడానికి రెడీగా ఉండడానికి కారణం ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. నాకు రాకుండా నాకు సంతోషమే, వస్తే హ్యాపీ, రాకుంటే పర్లేదు. అదే మీరు ఇప్పుడు హీరోలతోటి, ఇప్పుడు మామూలుగా స్టార్స్ తోటి, ఇప్పుడు ఈ కమెడియన్స్ వాళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? మీరున్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంటుందండి. హీరోస్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు అందరితో, కమెడియన్స్ తోటి. ఇంకోటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు హీరోస్, ఎందుకంటే ఏదన్నా దొరుకుతుంది కదా, వీడి దగ్గర ఏం మ్యాటర్ ఉంది, ఏం మెటీరియల్ ఉంది అని ట్రై చేస్తారు వాళ్ళు. ఆ మధ్యలో ఒక హీరో మిమ్మల్ని కాలు మీద కాలు వేసుకున్నారని చెప్పేసి వార్నింగ్ లాంటిది ఇచ్చారా? వార్నింగ్ అయినా ఒక సినిమా షూటింగ్కి వెళ్ళానండి, సినిమా షూటింగ్కి వెళ్తే అక్కడ పెద్ద హీరో గారు ఉండి, ఏమైనా నువ్వు కాలు మీద కాలేస్తావట కదా అన్నాడు. ఏంటండి అన్న, నువ్వు కాలు మీద కాలేస్తావట కదా అన్నాడు. ఏరా కొడుకు చెప్పిండు ఆ విషయం అన్న, నేను ప్రూఫ్ చేస్తే అన్నాడు. చేయండి సార్ అన్న, ఎవరికి ఫోన్ చేయాలో చెప్పని ఫోన్ చేస్తున్నా ఆయన. చేస్తుంటే ఏమని చెప్పిండు, క్లారిటీ చెప్పండి సార్ అన్న, నువ్వు కాలు మీద కాలేస్తావట కదా. నేను ఎవరి కాలు మీద కాలేను సార్, నా కాలు మీద నా కాలు వేసుకుంటా. అది తప్పేంటండి, ఎవడి కాలు మీద నేను కాలేస్తే తప్పు, కానీ నా కాలు మీద నేను కాలేసుకుంటే తప్పేంటి అన్న. 2 మినిట్స్ అంటే ఆయన అట్లా ఉండిపోయిండు కొద్దిసేపు.
నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు అయ్యా అని. అవును సార్, నా కాలు మీద నేను కాలేసుకుంటా. నేను ఎదుటోడి కాలు మీద కాలేస్తే తప్పు మాట, నా కాలు మీద నేను కాలేసుకుంటే తప్పేంటి సార్ అన్న. అండ్ ఒక రెండు నిమిషాలు మాట్లాడకుండా నీ ఇష్టం కానీ అని అంతే మాట్లాడలేడు. తర్వాత ఆయన సినిమాలో నటించారా? చేసి నాకు ఇది ఒక అలవాటు అండి, బ్యాడ్ హ్యాబిట్. నా ఒకరికే కాదు, మా పిల్లల దగ్గర నుంచి, మా నాన్నగారి దగ్గర నుంచి, మా అందరికీ ఇది అలవాటు, బ్యాడ్ హ్యాబిట్ ఇది. అండ్ బ్యాడ్ హ్యాబిట్ అంటే మన కాలం మన కాలేజ్ స్కూల్ తప్పేం సార్, అది బ్యాడ్ హ్యాబిట్ ఏమి ఉండలేదు. తెలుగులో ఆలోచిస్తారు, నార్త్లో ఆలోచించలేదు, అసలు ఆలోచించరు. వాడు ఇంకా ఎదురుకి ఇంకో చైర్ వేసుకుని దాన్ని పెట్టుకుంటు కాదు. ఓకే అండి. ఇప్పుడు మామూలుగా అప్పటి కమేడియన్ మీ అప్పుడు మీ అప్పుడు అంటే మీరు ఇప్పటి వాళ్ళే, అప్పటి వాళ్ళని కాదు కానీ కొంచెం మీ మీ టైంలో అప్పటికి ఒక 5-6 సంవత్సరాల కింద కమేడియన్స్కి, ఇప్పటి కమేడియన్స్కి ఎలా, ఇప్పటి కామెడీ ఎలా ఉంది, ఇప్పటి కమేడియన్స్ ఎలా ఉన్నారు? కమేడియన్స్ పెరిగారండి, కమేడియన్స్ బాగా పెరిగారు కానీ అయితే ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే ఇప్పుడు వేణుమాధవ్ ఒక రూపాయి ఇస్తే పెట్టుకోవాలి సినిమాలో, ఒక రూపాయి ఇస్తే కాబట్టి నీకు పావలా ఇస్తా అంటే వాడు ఓకే అంటుండు. అట్లా ఉంటుంది తప్పితే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. కొంతమందికి అద్భుతమైన టైమింగ్ ఉంది, కొంతమందికి అసలు టైమింగ్ లేదు, అది విషయం. కానీ వేణుమాధవ్ గారి విషయంలో టైమింగ్ భలే టైమింగ్ ఉంది కానీ టైం సెన్స్ లేదన్నది ఒకటి. టైం సెన్స్ అంటే ఏముంది సార్, ఇక్కడ మౌలాది హౌసింగ్ బోర్డు, అక్కడ ఫిలిం నగరు కాబట్టి డైరెక్ట్ ముందే చెప్తా, అగ్రిమెంట్ చేసుకునేప్పుడే చెప్తా, 9 లోపు రావడం కష్టమైంది నాకు, ట్రాఫిక్లో ఇబ్బంది అవుతుందని చెప్తా. అలా యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేసిన సినిమాలు చేసిన అంతే, ఇబ్బంది ఏం లేదు సార్. పెద్ద పెద్ద హీరోలను కూడా వెయిట్ చేయించారంట? అస్సలు లేదు సార్, పరివారే. అంటే పెద్ద పెద్ద హీరోలు వెయిట్ చేసిన మాట వాస్తవం. ఎట్లంటే ఇక్కడ ఈ హీరోతో చేసి ఈ హీరో వదిలిపెడితే మళ్ళీ ఆ హీరో దగ్గరికి వెళ్ళాలి, ఈలోపు ఈ గ్యాప్ ఉంటుంది కదా సార్. అట్లా వెయిట్ చేసిందేమో కానీ నేను కావాలని వెయిట్ చేయించి అట్లా వెళ్ళాలి అట్లా లేదు సార్, అట్లేం లేదు. అందరు హీరోలు నాకు బాగా మంచి మిత్రులే, అంటే నన్ను ప్రేమించే వాళ్ళే. ఇప్పుడు ఈ రాష్ట్ర విభజన అవ్వడం వల్ల మీకు ఏమైనా ఆ విధంగా ఏదైనా ఎఫెక్ట్ వచ్చిందా? అలాంటి దానికి దీనికి సంబంధమే లేదు, ఏం లేదు, అంత బ్రహ్మాండంగా. అండ్ ఇంకోటి, మీరు షూటింగ్లో మీ అసిస్టెంట్ మేకప్ అసిస్టెంట్ తోటి హిగ్లం అనొక కోడ్ నేమ్తో, హిగ్లం అంటే ఏంటి దగ్గర? ఊరికే హెగ్లం తీసుకురా అట్లా అంటాం. ఏం లేదు, టీ కాఫీ ఏదో అంత చెప్పండి, ఇంత ఓపెన్ మాట్లాడినప్పుడు అది లేదు. ఓపెన్ మాట్లాడేది దాస్తే ఎట్లా? షూటింగ్ లో హెగ్లం నడవదు, షూటింగ్ లో నడిచేదని నాకు తెలుసు, షూటింగ్ లో నడవదు. ఏంటి ఏ బ్రాండ్ ఊహించే వాళ్ళందరూ? అది లేదు, బ్రాండ్ అంటే బ్రాండ్. ఇప్పుడు నేను తాగుతా అనడం వల్ల, నేను మందు తాగుతా అనడం వల్ల వచ్చిన నష్టం లేదు, పోయే కష్టం లేదు. కాకపోతే నేను మందు తాగుతా అనే విషయం తెలిస్తే నన్ను అభిమానించే ఇన్ని కోట్ల మందిలో 0.1% నన్ను అభిమానించే వాళ్ళు ఉంటే, ఓ వేణుమాధవ్ తాగడం వల్ల ఆర్టిస్ట్ అయినా వాడు తాగిండి అనుకో, ఇబ్బంది అవుద్ది. నేను తాగను ఎప్పుడన్నా సరదాగా కూర్చుంటే, ఫ్రెండ్స్తో కూర్చుంటే ఏదైనా లైట్గా ఏదైనా తీసుకుంటే. మామూలుగా షూటింగ్లో మేకప్ వేసుకుంటే హిగ్లం అనగానే మనోడు బాటిల్లో అబ్బో ఎట్టి పరిస్థితులు సార్, తెలుగు ఇండస్ట్రీలో మాత్రం షూటింగ్ టైమింగ్లో, షూటింగ్లో ఉన్నప్పుడు మందు అనేది ఉండనే ఉండదు తెలుగు ఇండస్ట్రీ మొత్తంలో. ఎనీ ఆర్టిస్ట్ ఎనీ 100% లేదు సార్, నటించడం అంటే జరగదు, తాగి నటించడం అంటే 100% లేదు సార్, 100% లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంత పెద్ద తాగుబోతుడైన వాడు పొద్దున్న షూటింగ్ వచ్చిన తర్వాత ప్యాకప్ అయిన తర్వాత అవుతాడేమో కానీ తెలుగు ఇండస్ట్రీ మాత్రం ఆ కల్చరే లేదు సార్. దే ఓంట్ యాక్సెప్టెడ్, అసలు తాగేవాడు కూడా యాక్సెప్ట్ చేయడవాడు, అరే పెగ్గేసుకొని చేద్దాం ఇద్దరం కలిసి షూటింగ్. నటన కోసం తాగిన సందర్భాలు ఏమో, నటన కోసం, నటన ఇంప్రొవైజేషన్ కోసం తాగిన అసలు ఉండవు సార్. నటన ఇంప్రొవైజేషన్ కోసం యాపిల్ జ్యూస్ ఇస్తారండి, యాపిల్ జ్యూస్లో వాటర్ పోషిస్తారు, అది సేమ్ మందు కలర్ వస్తుంది అది. అది కాదు, అది కాదు, నటనలో ఆ గ్రిప్ రావడానికి కొంచెం ఆ కాన్ఫిడెన్స్ రావడానికి మందు అనేది ఉండదు సార్, మందు అనేది ఉండదు లొకేషన్. ఎందుకంటే మేకప్ వేసుకుని బొట్టు పెట్టుకుని అంటే అవుట్, ఇక ఆ టైమింగ్ నుంచి అసలు ఉండదు. మీరు హిగ్లం అంటే అది సాయంత్రం కోసం, అరే హిగ్లం రెడీగా ఉందా, మరి సాయంత్రం మరి వెళ్ళేటప్పుడు నైట్ షూటింగ్ ఉందనుకోండి, హిగ్లం తెప్పించి పెట్టరా అంటాం. హిగ్లం అంటే ఏంటి? మందునే హిగ్లం అనే ఊరికి ఏదో కోడ్ నేమ్ పెట్టాలి కదా, అట్లా టుఫ్లా ఉందా అంటాం. టుఫ్లా అంటే సిగరెట్ ఉందా లేదా అవన్నీ పెట్టుకో, నైట్ షూటింగ్ అయిపోయిన తర్వాత ప్యాక్ అయిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు అట్లా నెమ్మదిగా అట్లా తీసుకుంటూ వస్తుంటాం. నేను మంద ఆగను ప్రతిభత నేను చెప్పట్లేదండి, మంద ఆగుతా సమస్యలేదు. కానీ దానివల్ల ఏమైందంటే నన్ను చూసే ఆడియన్స్కు, నన్ను అభిమానించే వాళ్ళకు, ఓ వేణుని ఇట్లా తాగడం వల్లే ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయినా, వాడు తాగడం మొదలు పెట్టినందుకు బ్యాడ్ అవుద్దని చెప్పను అంతవరకు తప్పితే.
కార్డ్స్ ఆడుతుంటారా షూటింగ్ స్పాట్లో? అంటే సరదాగా ఎప్పుడైనా ఉంటే ఆడతాం. అంటే పెద్ద షెడ్యూల్ అనుకోండి, లాంగ్ జర్నీ వెళ్ళామనుకోండి అప్పుడు ఆడతాం. కొంతమంది కమెడియన్స్ మీద కంప్లైంట్ ఉంది ఏంటంటే షార్ట్ రెడీ అవుతుంటుంది, అక్కడ పక్కన కూర్చొని కార్డ్స్ ఆడుతుంటారు, ఎంత పిలిచినా రారు. బట్ ఎవరు నాలాంటి కొత్త డైరెక్టర్ మిమ్మల్ని గట్టిగా అనలేడు, మీరేమో రారు అక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇది ఎంత పచ్చి అబద్ధం సార్ ఇది, అంటే నా గురించి చెప్పట్లేదు, వేణుమాల గురించి కాదు. మేమందరం ఇంక్లూడింగ్ పెద్ద హీరోలతో పాటు అందరం కూడా, పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో 1-5 అందరం కలిసి కార్డ్స్ ఆడతాం. షార్ట్ రెడీ, లైట్ అప్ అయ్యి అంత అయిపోయి షార్ట్ రెడీ అయినా కానీ అందరం అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం పక్క. అదైతే 100% దాంట్లో ఎలాంటి తేడా లేదు. పెద్ద కమెడియన్స్ దగ్గర నుంచి, పెద్ద హీరోల దగ్గర నుంచి, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్తో సహా మాతో పాటు కూర్చుంటాడు. ప్రొడ్యూసర్ కూడా వచ్చి మాతో కూర్చుంటాడు. ఇప్పుడు అసలు టోటల్ కార్డ్స్ బంద్ అనేది బంద్ అయిపోయింది. వద్దులేరా మనకు బ్యాడ్ వస్తుంది, ఎందుకు వచ్చిన బాధ అని అందరం అనుకున్నాం ఒకసారి అనుకొని. ఆ రోజు నుంచి ఎవరి దగ్గర లేదు. ఏదో ఖచ్చితంగా మేకప్ బ్యాగ్లో కంపల్సరీ ఒక కార్డ్స్ డబ్బా ఉండేది, ఇప్పుడు లేవు, అవన్నీ తీసేసినాం. కొత్తగా 500 నోట్లు 1000 నోట్లు బ్యాన్ చేశారు, దాని మీద మీ అభిప్రాయం? మోదీ గారికి థ్యాంక్స్ అండి, చక్కగా అద్భుతమైనటువంటి విషయం ఇది. 500, 1000 రూపాయల నోట్లు కట్ చేయడం అనేది, దానివల్ల బ్లాక్ మనీ బయటకు వస్తుంది అనుకుంటు. కానీ సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంది సార్. నా దగ్గర ఒక 2000 రూపీస్ నోట్ ఉంది, మీ ముందు ఆ నెంబర్ ఇస్తా, నెంబర్ ఇచ్చి ఆ 2000 రూపీస్ నోట్ను మోదీ గారికి పంపిస్తా. ఎక్కడైతే టీ అమ్మిండ్రో మోదీ గారు, అదే ప్లేస్కి వెళ్ళి ఒక టీ తాగి చేంజ్ తీసుకొని రమ్మనండి మోదీ గారిని. టీ అమ్మి మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయింది కదా, ఎక్కడైతే టీ అమ్మిండో అదే ప్లేస్కి వెళ్ళి ఒక సింగిల్ టీ తాగి ఈ 2000 రూపాయల నోట్ ఇచ్చి చేంజ్ తీసుకొని రమ్మనండి, రాగలుగుతాం చూద్దాం. రాలేడు. దానివల్ల బ్లాక్ మనీ ఎవరి దగ్గర అయితే ఉందో వాడు బాగానే ఉన్నాడు, కానీ సామాన్య వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు నాకు 1/2 కిలో ఆలుగడ్డ 1/2 కిలో టమాటా అయితే నాకు కర్రీ అయిపోద్ది. 1/2 కిలో ఆలుగడ్డ 1/2 కిలో టమాటాకు నేను 2000 రూపాయల నోట్ తీసుకెళ్ళిస్తే ఎట్లా కుదురుతుంది సార్? ఇవ్వరు కదా, చేంజ్ ఇవ్వరు కదా, దానివల్ల ఇబ్బంది అవుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు అలాగే కేసీఆర్ గారు దీని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని జనరల్ పబ్లిక్ వచ్చేటట్టు, చేంజ్ వచ్చేటట్టు చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. దీనివల్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది పెరిగి అది మంచిది. అది ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్, మా ఇంట్లో పని మనిషి ఉందండి, ఆవిడకేం తెలుస్తుంది? కూరగాయల షాప్ ఉంది, వాళ్ళకేం తెలుస్తుంది? ఇంటి ముందు బండి వేసుకొని వస్తాడు ఉల్లిగడ్డలు బండి వాడు, వాడికేం తెలుస్తుంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్? తెలియదు కదా. కరెక్టే సార్, స్వైప్ మిషన్ ఫ్రీగా ఇవ్వనండి. స్వైప్ మిషన్స్ అందరికీ, కూరగాయల షాప్ వాళ్ళకు, ఉల్లిగడ్డ బండి వాడికి, లేకుంటే ఇంకొకటికి, ఇంకొకటికి ఎవరు ఎదుగుతుందో వాళ్ళకి స్వైప్ మిషన్ ఫ్రీగా ఇవ్వమనండి. అందరికీ ఏటీఎం ఇమ్మని చెప్పండి. స్టెప్ బై స్టెప్ అయ్యే రూపు ఇక్కడ తిండి నాకు ఆకలి వేస్తుంది. ఇప్పుడు ఎట్లా 1/2 కిలో ఆలుగడ్డ 1/2 కిలో టమాటా కావాలి నాకు, ఇప్పుడు కొత్తిమీర కరేపాకు పచ్చిమిర్చి కావాలి, దానికి ఎట్లా? ఓకే, మీరు ఇంకోటి పాత కమెడియన్స్ ఎంఎస్ నారాయణ గారి గురించి మీకు బాగా అనుబంధం ఉంది, ఆనందం గారు కావచ్చు, ఎంఎస్ నారాయణ గారు కావచ్చు, వాళ్ళతో మీకు చాలా ఉన్నాయి నాకు తెలిసి. ఒకటి ఏదైనా సరదా సంఘటన మాతో పంచుకోండి. నేను అప్పుడు కొత్తగా మారుతి కారు కొన్నాను సార్, కొని రామజీఫిన్ రిట్లో షూటింగ్, నేను ఎంఎస్ నారాయణ గారు బ్రహ్మానందం గారు ముగ్గురు కాంబినేషన్. ఎప్పుడు అంటాడు ఎంఎస్ నారాయణ గారు నాకు చిన్న ఏదన్నా చెప్పే ముందు ఇట్లా మాట్లాడుతుంటే మీకు తెలియకుండా వార్తలు మన కెమెరామెన్ గారితో మాట్లాడితే, అయితే ఇప్పుడు కెమెరామెన్ గారు మీరు లెఫ్ట్ తీసుకోండి అట్లా అంట, ఈ కనుగొట్టి అలవాటు. బ్రహ్మానందం గారు కనుగొట్టి, అన్న ఎంఎస్ నారాయణ అన్న నా కార్ ఎక్కాలి నువ్వు ఫస్ట్, నేను కొన్న కార్ అని. పక్కన బ్రహ్మానందం గారు, బ్రహ్మానందం గారు ఉంటే బ్రహ్మానందం గారు కాళ్ళని కనుగొట్టేసిన అయిపోయింది. ఎంఎస్ నారాయణ ఎక్కడ నాన్న అంటే, కాదురా బ్రహ్మానందం ఉన్నాడు రా, బాగుండదు నేను ఎక్కితే ఆయన కూడా పిలువరా అన్నాడు. ఆయన ఎవరే వెళ్ళిపోమని, ఆయన ఆయన వద్దు, వే బ్రహ్మం వద్దు పోయ్ అన్నా. అరే ప్లీజ్ ప్లీజ్ రా, నేను కూడా వస్తాను బ్రహ్మానందం గారు. రానీరా అన్నాడు ఈయన ఎంఎస్. కొద్దిగా ఆయన ఎందుకు నా బండి ఫస్ట్ నువ్వెక్కాలన్నాను, నేను నా కోరిక అది అన్న. బాగుండదు రా తమ్ముడు, ప్లీజ్ రా, నేను చెప్పేది వినరా అన్నాడు. ఎక్కువ ఎక్కువ అన్న. అందుకే బ్రహ్మానందం గారు వచ్చి ముందు సీట్లో ఎక్కువైండు, ఇకపోతే డోర్ తీసేసి నువ్వు వద్దా, నువ్వు వద్దు, నేను కెలిపా, వెనక్కి కూర్చోపో అన్న మారుతులు. ఎంఎస్ అన్న ఎక్కడన్నా అన్న. ఎంఎస్ నాన్న గారు రెండు కార్ ఎక్కింది, రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్, కొద్దిగా ఫ్రీగా ఎక్కువ స్పేస్ ఉంటుంది కదా, బండి తోళ్ళ మొదలుపెట్టి నేను మొదలుపెట్టి మంచి స్పీడ్లోకి వెళ్ళిపోయింది బండి. స్పీడ్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేసిన, ఓ పేమెంట్ ఉంటుంది, పేమెంట్ మీదకి ఎక్కించిన. అంటే కార్ ఎట్లుందంటే ఇలా పేమెంట్ ఉంటే ఇటు సగం ఉంది, ఇటు పేమెంట్ మీద సగం ఉంది కారు, తొక్కుతూనే పైన పోతుంది బండి 100 స్పీడ్లో ఉన్నా.
ఆపర ఆడి చచ్చిపోతాడా అంటుండే ఎంఎస్. అంటే ఆగా నాని వెతుకుతున్నా నేను మొత్తం కారులో. ఏంటో వెతుతున్నా అంటే ఉందా నాని, కారు నడుస్తుంది, నేను వెనక్కి తిరిగి తిరిగిపోయి చూస్తున్నా, వెనక కారు వెళ్తుంది వెనక్కి తిరిగి చూస్తున్నా, ఏం వెతుకుతున్నాను అన్న, ఇక్కడ బ్రేక్ ఉండాలన్న దానికోసం వెతుకుతున్నా అని చెప్పిన. బ్రేక్ ఎక్కడ ఉంటుందన్నా అంటే కారు ఇంక డ్రైవింగ్ కాదాలని ఇప్పుడు నేర్చుకుంటున్నా, నన్ను నెక్కించుకుని తర్వాత అన్న నెక్కించుకుంటున్నా, బ్రేక్ ఎక్కడ ఉంటుందన్నా, ఎక్కడ నీ దగ్గర ఏముందో చూడు బ్రేక్ అన్న, నీ దగ్గర ఉందో చూడ, పరే 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 ఆపరానికి దండం పెడతా చచ్చిపెట్టు. వెనక బ్రహ్మానందం గారు నవ్వి 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 సీట్లు పడిపోయాడు. మళ్ళీ పేమెంట్ మీద దింపి మామూలుగా బ్రేక్ వేసి తిప్పి చేసినది ఇప్పటికి మర్చిపోడు ఆ విషయం. బ్రహ్మమాన కూడా ఇప్పటికి మర్చిపోడు. మీరు కామెడీ హీరోగా ఎన్ని సినిమాలు చేశారండి? మూడు సినిమాలు చేశారండి. భూ కైలాస్, ప్రేమాభిషేకం, ఇంకొకటి హంగామా. హంగామా అది హిట్గా కృష్ణారెడ్డి గారు హీరోగా హీరోగా అవ్వడం వల్ల ఏదన్నా చేస్తూనే విజయ్ చేసినారు దాంట్లో ప్రాబ్లం లేదు. నేను హీరో అని ఫిక్స్ ఏం లేదు, పక్క కామెడీ అని నేను పక్క కామెడీ చేస్తా. బాగా నచ్చిన విషయం ఏంటంటే నాకు మన సునీల్ గారితో అప్పలరాజు రామగోపాల వర్మ గారు ఆడియో ఫంక్షన్లో రామగోపాల వర్మ గారు బాగా అన్నా, ఆయన సంతోషపడ్డాడు అంటుంటే సార్ మీరు ఎప్పుడు ఆయన అడిగినా ఒకసారి, సార్ మీరు ఎప్పుడు దయ్యాలతోటి లేకుంటే బొమ్మలు తలదిప్పడం ఇట్లా చేస్తుంటారు కదా, మీకు మమ్మల్ని ఇంతమంది కమెడియన్స్ తోటి చేసిన మీకు ఏమనిపిస్తుంది అని అడిగిన అడిగితే ఆయన సో మెనీ దయ్యం సీఆర్ అన్నాడు అని చెప్పిన స్టేజ్ మీద. ఆయన బాగా నవ్వుకున్నాడు ఈ సినిమాతోటి రామగోపాల వర్మ గారికి మంచి లైఫ్ రావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా అంటే ఇంకా సంతోషపడ్డాడు. అట్లా కొన్ని కొన్ని వేస్తుంటాం వాళ్ళ మీద, అవి వాళ్ళకి ఇష్టమైతే ఇష్టమైనట్టు చెప్తాను, మనసు ఒప్పించేటట్టు చేయను. అవును, ఆయనతో మీరు ఒక్క సినిమా కూడా చేయలేదు కదా? చేసినా కదా, ఏది అప్పలరాజు చేశారా? ఆయన అంటే విపరీతమైన అభిమానం మీకు ఎందుకు? ఏంటి స్పెషల్ అభిమానం ఉంది ఎందుకు? బాగా ఫ్రాంక్గా మాట్లాడతారండి కొన్ని కొన్ని విషయాలు, అదొక్కటి నాకు బాగా నచ్చుతుంది. బాగా ఫ్రాంక్గా మాట్లాడతారు, ఫ్రాంక్గా ఉంటారు కాబట్టి నాకు ఇష్టం, అలాంటి వాళ్ళంటే ఇష్టం. నేను నాకైతే నాకు తెలిసినంత వరకు పేర్లు చెప్పను ఎంత అని చెప్పను, కానీ ఇప్పటివరకు నా జీవితంలో నేను సంపాదించిన దాంట్లో సగం ఇవ్వడమే జరిగింది అందరికీ. ఓకే, ఇప్పటికీ మూవీ ఆర్ట్ అసోసియేషన్లో నా పేరు మీద 125,000 నుంచి వచ్చేటువంటి వడ్డీ ఈ పేద కళాకారులకు వెళ్తుంటుంది. అది కాక షూటింగ్లో ఎవరికైనా ఇబ్బంది ఉందంటే జూనియర్ ఆర్ట్ అసోసియేషన్లో ఇద్దరున్నారు మనుషులు, ఒక లేడీ ఒక మగాయన, ఎవరికైనా కష్టం వస్తే నేను ఇచ్చేవాడిని డబ్బులు, ఇస్తుంటే అట్లొద్దు సార్ అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇద్దరు ఏజెంట్లు నాకు. ఏంటంటే నిజమైన కష్టమా కాదా, వీడు తాగడానికి అడుగుతున్నా దేనికి అడుగుతున్నా అనేది వాళ్ళకి చెప్తారు. నిజంగా అయితే ఆ సార్ నిజమే సార్ అది కరెక్టే, పలానా వాళ్ళకు బాగాలేదు అది ఇదని అప్పుడు కంపల్సరీ ఇమీడియట్గా వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్స్ ఎవరైనా ఎవరికైనా చేస్తూనే ఉంటా, అది అది నా రెగ్యులర్, నాకు దాంట్లో నాకు సంతోషం అనిపిస్తుంది, దానికి బాగా నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడే ఏమన్నా మోసం జరిగే అవకాశం లేదు వాళ్ళు ఎవరైతే మనుషులు పెట్టారో? లేదు 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 లేదండి, వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. అండ్ మరి మీరు రివర్స్ చెప్తున్నారంటే కొంతమంది ఏమో బయట అసలు వేణుమాధవ్ అసలు నయా పైసా పోనివాడు, అది ఉత్తేజ గారిని అడుగు తెలుస్తుంది, ఉత్తేజన అడుగునే చెప్తాడు ఎంతమందికి చేసినా ఏం సంగతి అనేది. ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వెళ్ళి మీరు ఒకసారి కెమెరా పెట్టినా చెప్తారు. ఫిల్మ్ ఆర్టిస్టులలో అంటే ఆర్టిస్టులలో చాలామందికి కూడా చేసిన ఆ విషయం కూడా వాళ్ళే చెప్తారు, నేను పేర్లు చెప్పాను అందుకే అంటున్నాను, మీరు కనుక్కుంటే తెలిసిపోతుంది. కానీ మీరు మీడియా పరంగా మీడియా మైక్ పెడితే కూడా డబ్బులు అడుగుతారంట నిజమే, తప్పించుకోవాలి ఏదో ఒక ప్రోగ్రామ్ చేయాలి కదా సార్. ఇంటర్వ్యూ అడిగినా డబ్బులు అడుగుతారా? మిమ్మల్ని కదా అడిగింది, తప్పించుకోవాలి ఏదో ఒక మార్గం. డబ్బులు అడుగుతాయి ఇంటర్వ్యూకి డబ్బులు అనేది ఉంటుంది కదా, ఏ వీడితోటి కాదు మనకు ఇబ్బంది వీడితోటి అనేది అనుకోవాలని. అంతేనా నిజమే? అంతే 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 అంతే. ఏదైనా కొంచెం ఫైనల్ టచ్ ఇచ్చేసి ముగించేద్దాం. మీ ఇష్టం చెప్పండి. ఏదైనా ఇంకా నాకేం అడగలు అనుకోవాలి? నేను రెడీ రోలింగా. నేను వంటలు బాగా చేస్తానండి, వెజ్ ఆర్ నాన్ వెజ్ ఎనీథింగ్. ఇంట్లో వాళ్ళకు నేను చేసిన వంట మా ఆవిడ కంటే మా అమ్మ కంటే నేను చేసిన వంటలే ఇష్టమవుతుంది ఎక్కువ, అంత బ్రహ్మాండంగా వంట వండుతా. ఎనీథింగ్ వెజ్ ఆర్ నాన్ వెజ్ బ్రహ్మాండంగా వండి పెడతా. ఫ్రైస్ దగ్గర నుంచి మొదలు పెడితే బిర్యానీల దగ్గర నుంచి మొదలు పెడితే ఎనీథింగ్ ఫ్రైడ్ రైస్ గ్రీన్ రైస్ ఎనీ ఎనీథింగ్ ఎనీథింగ్ బ్రహ్మాండంగా వండి పెడతా. దాంట్లో ఏదైనా ప్రాబ్లం టైం ఉంటే వండేస్తా, సమస్య లేదు. కిచెన్లోకి రానివ్వను మా ఇంట్లో వాళ్ళు ఎవరిని కూడా.
అండ్ మీరు ఆ రోజు టీడీపీ స్టేజ్ మీద ఎన్టీఆర్ గారు ముందు చేసిన అది గుర్తుందా మీకు? గుర్తుంది. చేయగలుగుతారా? అంటే ఇప్పుడు చేయలేదు. పోనీ ఏదన్నా ఇంకా ఫైనల్గా ఏదన్నా జనాలను ఎంటర్టైన్ చేయడానికి మా ప్రేక్షకులని ఏదన్నా కామెడీ జోక్ అన్నా చెప్పండి, లేదన్నా ఏదన్నా మిమిక్రీ అయినా చేయండి. ఈ ఇంటర్వ్యూ చూడకుంటే మాత్రం మీ అందరికీ దే తడి పోచమ్మ గుడి నల్లవాలు నల్ల తాచులెక్క నాకి సంపేస్తారు. అసలు ఇది ఎట్లా వచ్చిందంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారు నన్ను తీసుకెళ్ళి గోడ మీద రాసే వేషం అది. ఒక్కటే సీన్ నాకు సినిమాలో ఉన్నది, అది ఒక్కటే రాస్తే రాసిన అయిపోయింది. పెద్ద స్టూడెంట్స్ వస్తారు, ఏమన్నా ఆయన గురకాయని చూస్తారు, గుడ్లాల ఓడుస్తా గురకాయని చూడడం అంటే ఏంటి వేరు అన్నాడు. గురకాయని చూడడం అంటే ఎట్లా చెప్పాలన్నా అంటే ఉరుమిని చూస్తుండే ఏంటి అన్నట్టు అర్థం. గుడ్లలో ఓడుస్తా, గుడ్లలో ఓడుస్తా, నల్ల బాలు నల్ల తాచులేక నాకు చంపేసి నాకు ఎట్ల మనుషులు చచ్చిపోతారు వేణు అన్నాడు. అంటే అంత పవర్ఫుల్ అన్నా నేను దరఖాస్తు బాగా నవ్వుకున్నా. ఆయన షార్ట్ పెట్టి కట్ చెప్పలేదండి, పడిపోయి నవ్వేశాడు. అయిపోయిన తర్వాత సినిమా అయిపోయింది. ఎడిటింగ్ రూమ్లో ఎడిటింగ్ చేస్తూ చూసి, సార్ ఇది బాగుంది వాడిది, ఇంకో రెండు మూడు సీన్లు పెంచితే బాగుంటుంది అని అన్నారట. నాకు ఫోను వేణు ఇంకో మూడు సీన్లు కావాలి నాకు ఎట్టి పరిస్థితుల్లో ఏం చేద్దాం అన్నాడు. అంటే వస్తున్నానా అని వెళ్ళాక ఎవరెవరు ఉన్నారు నా సినిమాలో నాకు తెలియదు కదా. నా పోర్షన్లో నేను చేసుకుని వెళ్ళిపోవడమే కదా. ఎవరు విలన్ మెయిన్ విలన్ ఒకడు ఉన్నాడు, ఏసీపీ క్యారెక్టర్ ఒకటి ఉంది, ఇంకో క్యారెక్టర్ ఒకటి ఉంది. అంటే సరే అన్నా. ఫస్ట్ దెబ్బతిన్న స్టూడెంట్స్ తోటి కదా, దాని మీద మేము కూర్చొని రాసుకొని నేను స్క్రిప్ట్ రైటింగ్ కూడా చేస్తానండి, బాగా చేస్తాను. సంక్రాంతి సినిమాలో స్క్రిప్ట్ ఓన్ స్క్రిప్ట్ అండి నాది. అది సురేష్ బాబు గారి సినిమా చూసి సినిమా పోతుంది, దీంట్లో కామెడీ లేదు, మొత్తం ఎయిడ్ పెట్టి 24 అవర్స్ ఎయిడ్ వస్తే ఎవరు చూడరు అది అని సురేష్ బాబు గారు పిలిపించి, వాకరపారావు గారు, సురేష్ బాబు గారు, శివనాగేశ్వర గారు పిలిపించి ఏమైనా స్క్రిప్ట్ ఉందంటే నైట్ 3 గంటల వరకు స్క్రిప్ట్ రాసి తెల్లారి 7 గంటలకు షూటింగ్కి వెళ్ళిన. అక్కడే గెస్ట్ హౌస్ ఉండి అక్కడ రాసి ఎవరెవరు ఆర్టిస్టులు అయితే బాగుంటారు నైట్ 2 గంటలకు 3 గంటలకు ఫోన్ చేసి అందరికీ రమ్మని చెప్పి చేసినాం. సంక్రాంతి సినిమా ఓన్ స్క్రిప్ట్ అండి అది. నా దగ్గర ఇద్దరు ముగ్గురు రైటర్స్ ఉన్నారు, నేను అడిగి అడుగుతా కుక్క వెళ్తుంది, కుక్క ఎందుకు వెళ్ళాలి అని అట్లా డిస్కషన్ పెట్టుకుంటాం దాన్ని డెవలప్ చేసుకుంటాం. అయితే సై సినిమాకి వస్తే ఎవరెవరు ఉన్నాను అంటే ఏసీపీ ఉన్నాడు, ఇట్లా మెయిన్ వీరర్ ఉన్నాడు, అది అని గోడ మీద రాస్తాం. ఏసీపీ ఇంటి మీద గోడ మీద రాసే సీన్ పెట్టుకొని గోడ మీద రాస్తున్నా ఏసీపీ ఇంటి మీద అంటే ఏసీపీ ఇంటి మీద రాస్తా పిచ్చోడ అది ఎట్లా కాక చూడండి అన్న అని ఏసీపీ ఇంటి మీద రాస్తాడు అన్నాను. స్టూడెంట్ అన్నా అంటే ఫస్ట్, ఎందుకంటే స్టూడెంట్స్తో దెబ్బతిన్నా కాబట్టి లేదు కాదు అంటాడు. మరి ఏంది బే ఏసీపీ పట్టుకుని, మరి ఏంది బే నకరాలు చేస్తున్నావు అది. ఈరోపు వెనక నుంచి పోలీసు వాళ్ళు, నేనంటే జానీకే దాడ, జానీ అని సినిమా రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్, జానీకే దాడరావు అని మీద తల తిప్పుతుంటా కడ్డీ తిప్పుతుంటా. పోలీసు 2 వ్యాన్లు వచ్చేసారు, నమస్తే సార్, మొన్న ఒక ఎన్కౌంటర్ చేసినాను వాడు సరిగ్గా చెప్పలేదు, వీళ్ళు కూడా చెప్పట్లేదు సార్ అంటే, అయితే వాళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరు కూడా ఎన్కౌంటర్ చేసేయండి. మరి ఈడేవాడు సమీర్ ఆర్టిస్ట్ ఈడేవాడు మరి అంటే అని టచ్ చేయకుండా నల్లబాలు నల్ల తాచులేక నాకు చంపేస్తున్నాడు అదే సార్ మీకు నెంబర్ సార్ అంటే మొత్తం పోలీస్ స్టేషన్లన్నీ తిప్పి ఏమో కొట్టు కొడతారు, అట్లా బాగుంటుంది అన్న అంటే సరే అన్నారు. ఆ తర్వాత మెయిన్ విలన్ వాడంటే అసలు సినిమాలో వాడు కనబడితేనే ఉత్సా అసలు ధర బుట్టిపోద్ది అట్లుంటాడు అన్ని తడలిపి ఇంతలా వచ్చిన అతనితో సీన్ పెట్టుకున్నాం మనమంటే మస్తు లైక్ ఇస్తుంది అని వాడిలో ఎవరి ఇంటి ముందుకే వచ్చి వాటిలో ఎవరితో మాట్లాడు వాడు పోతుంటే కలుక్కుంటా నేను, మీరు మంచి గమనిస్తుంది సీను వాడు పోతుంటే ఇట్రా ఏమన్నా పోతుంటే ఇట్రా నువ్వు స్టూడెంట్వా పోలీస్ ఆఫీసర్ అంటే కాదు మరి ఏంది వే అంట. అయితే రాజమౌళి గారు ఏం చేసినట్టు వాడి హైట్కి నా హైట్కి సరిపోవట్లేదు, చెక్ వేసిండు పెద్ద చెక్ స్టూల్ లాంటిది వేసిండు, స్టూల్ లాంటిది వేసి వాడితో మాట్లాడాలి, స్టే ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి వేణు అన్నట్లొద్దన్న ఏమనుకోకన్నా ఎందుకు వేణు అంటు ఇది తీసేనా వాడు హైట్ ఉంటేనే నేను మాట్లాడడానికి ఇట్లా చూసుకుంటూ మాట్లాడితే బాగుంటుంది వాడు నన్ను ఎట్లా చూడాలి బాగుంటుంది ఏమో అన్న ఆలోచించండి అని లేదు. ఒకసారి ఫ్రేమ్ పెట్టాను, ఫ్రేమ్ పెట్టిండు, ఫ్రేమ్ పెడితే ఫ్రేమ్ ఇట్లా పెట్టాల్సి వస్తుంది ఉల్టా క్రాస్గా పెట్టి చూస్తే ఆడ వెళ్తుంటే పిలిచి కిలుక్కుంటా ఏమో కొట్టు కొట్టి ఉతికి ఆరేస్తాడు నన్ను ఉతికి ఆరేయడం అనేది అదొకటి బాగా అట్లా స్క్రిప్ట్లలో ఇన్వాల్వ్ అవుతా అంటే ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకు ఇన్వాల్వ్ అన్న ఇది బాగుందేమో చూడండి అంట. అంతే ఈవీవి గారి దగ్గరనే
కృష్ణారెడ్డి గారి దగ్గర సార్ ఇది బాగుంది చూడండి అంట. బాగుంటేనే యాక్సెప్ట్ చేస్తారు, బాగాలేకుంటే వద్దు ఏనమ్మా అది వద్దు ఇది పెట్టు అంటారు. అట్లా రిహార్సల్స్కి మామూలుగా వస్తుంటారా మీరు? రిహార్సల్ అంటే ఒక షేమంటారు బిఫోర్ టేక్ బిఫోర్ రిహార్సల్ చేస్తుంటారా మీ మామూలు? ఒకసారి ఒక మానిటర్ చూసుకుంటాం కదా, ఒకసారి మానిటర్ చేస్తాం. ఎక్కువసార్లు చేయను, ఎక్కువసార్లు చేస్తే ఏంటంటే మొన్నటనే అయిపోద్దండి. కాబట్టి టీసర్ గారు అది బాగుంటుంది. టీసర్ గారు అక్కడికి అక్కడికి వెళ్ళిపోద్ది, అట్లా వెళ్ళిపోద్ది. ఎప్పుడైనా అట్లా ఉండాలి, టీసర్ గారు అది ఉండాలి, గంభీరంగా అట్లా ఉండాలి. అట్లుంటేనే బాగుంటుంది, నాకు ఇష్టం. ఎక్కువసార్లు చేయను. అంటే ఇప్పుడు మీరు మళ్ళీ ఓకే రీఎంట్రీ, ఆల్మోస్ట్ రీఎంట్రీ అనుకుందాం, మీరు మరి ఇప్పుడు మరి ఎలాంటి సినిమాలు అంటే చిన్న సినిమాలు కూడా చేసి చిన్న పెద్ద అన్ని సినిమాలు చేస్తే బూత్ లేకుండా ఉండాలి, నాకు కావాల్సిన మెయిన్ లైన్ ఒకటే. రెమ్యునరేషన్ విషయంలో ఎలా రెమ్యునరేషన్ నాకు ఎలా ఎలా ఇవ్వాలనుకుంటారో వాళ్ళకి తెలుసు, అంతిస్తారు నాకు తగ్గట్టు ఇస్తారు. చిన్న సినిమాలు అంటే ఇప్పుడు కొత్త చిన్న సినిమాలకు వేరే ఉంటుంది సార్, పెద్ద సినిమాలకు వేరే ఉంటుంది. అంటే ఇప్పుడు కొత్త అంటే కొత్త లెక్క వేరే ఉంటుంది దానికి. మీరు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో తెలియదు కదా జనాలకి, ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది కాబట్టి కొత్త వాళ్ళు మీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి చెప్తున్నా. 100% వస్తున్నారు సార్, కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు, చేస్తున్నా చేయబోతున్నా. అది రాజోల దగ్గర వేరే చిన్న సినిమా ఒకటి షూటింగ్ ఉంది, కొత్త అబ్బాయి డైరెక్టరు, అది కూడా చేస్తున్నాను, చిన్న సినిమాలు కూడా చేస్తున్నాను. మళ్ళీ వేణుమాధవ్ గారు మాకు ప్రతి సినిమాలో కనబడాలని మళ్ళీ మమ్మల్ని అంతే విధంగా కాలేజీలో తప్పేం లేదండి, నేను కూడా అలాగే వేసుకుంటాను కాబట్టి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.